राजनीति में सिर्फ एक ही रिश्ता होता है। గంపెడు వాసతో దాటిన వాకిలి మోసం చూస్తూ మీ మగాళ్ళంతా ఇడిసిన ఫ్యామిలీ పూకుంటే బాధ అరే తిరి పొద్దే చచ్చిత అరే సెట్ అంతా మా వోడున్నాడు సెటు జెత్తడు నీ కథ ఏడి ఎక్కడున్నాడు నా కళ్ళకు కనిపించమను మీ హీరోని కూహు సింత Check, test. Check. Check. Hi everyone. Hi guys. Okay, Ram fans, everyone, onte OS konde. Idi.
So guys, we are Team Music Rivals, and introducing our keyboard player Abhishek, and on guitar we have Tom Parker, and on lead guitar we have Vamsi Tyson, and on percussions we have Prem Sagar, and myself singer Sandeep Sanu. So here we go, guys. Compound వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మూన్ తాకినట్టుందే. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుందే. It's a crazy, 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 crazy feeling. 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 పుట్టినవాడికి గుడి కట్టాలనిపిస్తుంది. క్రేజీ 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 ఫీలింగ్ బేబీ నీకు నాకు మధ్య లవ్ ఫీలింగ్. సో క్రేజీ 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 ఫీలింగ్ బేబీ నీకు నాకు మధ్య లవ్ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో నా ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ వేసుకుందాం. ఇట్స్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారది ఫ్రమ్ ఉన్నది ఒకటే జిందగి. హియర్ వి గో. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారిన, ఫీలింగ్ మారిన, ట్రెండ్ మారిన, ఫ్రెండ్ మారడే, ఫ్రెండ్ కానీ బాండ్ పేరు ఫ్రెండ్షిప్పే. ఫ్రెండ్ మారిన, ఫ్రెండ్ మారడే, గుండెలో ఉన్న సాంగ్ ఫ్రెండ్ సింగర్స్ టుగెదర్. ఫ్రెండ్ మారిన, ఫ్రెండ్ మారడే, ఫ్రెండ్ కానీ బాండ్ పేరు ఫ్రెండ్షిప్పే. ఫ్రెండ్ మారిన, ఫ్రెండ్ మారడే, గుండెలో ఉన్న సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే. నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చిల్లిపితనం ఫ్రెండ్షిప్పే. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిల్లిపితనం ఫ్రెండ్షిప్పే. టూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్పే. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్పే. ఫ్రెండ్ మారిన, ఫ్రెండ్ మారడే, సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే. ఫ్రెండ్ మారిన, ఫ్రెండ్ మారడే, కుండెలో ఉన్న సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే. సో గైస్, నౌ వి గెటింగ్ ఇంటూ నీ చూపులే ఫ్రమ్ ఎందుకంటే ప్రేమ అంట. నీ చూపులే
ओ सारिला छोड़े चले अमावास में अंदिंचवे दीपावली వలలో వెతికిన కలనా కను పాపలు వెతికి రేపటి వెలుగును చూసి చూడవెనా నయనం హృదయం నీవే నీవై సమయం వెనకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూపే వీలుందంటే ఈ క్షణాల ఊపిరాపన నెక్స్ట్ వే గోయింగ్ విత్ పెద్ద పెద్ద కళ్ళతోటి. యాక్చువల్లీ ఇది వైజాగ్లోనే షార్ట్ చేశారు, అందరికీ తెలుసు అనుకుంటా. సో గైస్ ఓకే ఓకే కరెక్ట్. సో గైస్ హియర్ వి గో. పెద్ద పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే ఓ పిల్ల, అల్లి బిల్లి నవ్వుతోటి నా బుల్లి బుల్లి మనసు తాకి గిల్లి గిల్లి చంపినావే ఓ బాల. మామ చుట్టూరా చుక్కలున్నట్టు నన్ను చుట్టుముట్టాయే నీ ఊహలే, పుట్టలో నవేలు పడితే చీమ కుట్టినట్టు నన్ను పట్టికుట్టాయిలే. పెద్ద పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే ఓ పిల్ల. భాష మీద పట్టులేదే, తెలుగులోని ఛందస్సు చదవలేదే, హిందీలో షయది మనకు రాదే, నాలో ఈ కవిత్వాల ఘనత నీదే. ఆత్రే గొప్పతనం తెలుసుకున్నా, వేటూరి చిలిపితనం మెచ్చుకున్నా, ఎన్నాళ్ళు నుంచు విన్న పాటలైనా ఈరోజే నాకు నచ్చి పాడుతున్నా. కొచ్చాకే నడక నేర్చినట్టు అడుగుకెన్ని తప్పటడుగులో పెద్ద పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే ఓ పిల్ల. ఓ యా
much, guys. సో గైస్ శైలజ శైలజ కొన్ని సాంగ్ కొన్ని లైన్స్ హమ్ చేద్దాం. సో గైస్ హియర్ ఇట్ అప్ ఫర్ శైలజ శైలజ. గైస్ అప్రిషియేషన్ ప్లీజ్. ఓకే పోనీ కలిసి పాడదాం. ఓకేనా? నేను కలుసుకున్న చోటు మారలేదు, బైక్ మీద రయ్యమన్న రూట్ మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? మనం కబుర్లాడుకున్న బీచు మారలేదు, మన వంక చూసి కుళ్ళుకున్న ప్యాచ్ మారలేదు, మనం ఎక్కి దిగిన రైలు కోచు మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? థియేటర్లో మన కార్నర్ సీటు మారలేదు, నీ మాటల్లో దాగి ఉన్న స్వీట్ మారలేదు, నిన్ను దాచుకున్న హార్ట్ బీట్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? శైలజ 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 గుండెల్లో కొట్టావే డోలు బాజా. శైలజ 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 నీ కోసం శైలజ 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 గుండెల్లో కొట్టావే రోలు బాజా. శైలజ 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 నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. మా అమ్మ రోజు వేసి పెట్టే అట్టు మారలేదు, మా నాన్న కోపం వస్తే తిట్టు తిట్టు మారలేదు, నెలవారి సామాన్ల లిస్టు మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? వీధికులై దగ్గిరేమో ఫైట్ మారలేదు, నల్ల రంగు పూసుకున్న నైట్ మారలేదు, పగలు ఎలుగుతున్న స్ట్రీట్ లైట్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? సమ్మర్లో సుర్రుమనే ఎండ మారలేదు, బాధలోన మందు తెచ్చే ఫ్రెండ్ మారలేదు, సాగతీసే సీరియల్స్ ట్రెండ్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? శైలజ 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 గుండెల్లో కొట్టావే డోలు బాజా. శైలజ 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 నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. శైలజ 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 గుండెల్లో కొట్టావే డోలు బాజా. శైలజ 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 నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో కొంచెం రామ్ సాంగ్స్ పక్కన పెట్టి విల్ గో విత్ అ మాస్ మ్యాషప్. హోప్ యు ఆల్ విల్ లైక్ ఇట్. బాటని పాట ఉంది, మాటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా. బాటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రొస్టు కన్నా రెస్ట్ మేలు, పాటలో ఫైట్లున్న ఫిలిం చూడు, బ్రేక్లో డిస్కోల్లో చూపుతారు. జగడ 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 జాం, జగడ 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 జాం, జగడ 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 జాం, జగడ 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 జాం. ఓ మై బ్యూటిఫుల్ గర్ల్, డు యు రియలీ వాంట్ టు గెట్ ఆన్ ది ఫ్లోర్? ఓ మై గ్లిటరింగ్ పర్ల్, లెట్స్ గెట్ ఆన్ రాక్ అండ్ రోల్. ఓ మై బ్యూటిఫుల్ గర్ల్, డు యు రియలీ వాంట్ టు గెట్ ఆన్ ది ఫ్లోర్? ఓ మై గ్లిటరింగ్ పర్ల్, లెట్స్ గెట్ ఆన్ రాక్ అండ్ రోల్. హే నువ్వే నా నాకులోకి చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. పువ్వుల పల్లకిలో నిన్ను ఊరేగించిన, నా కమ్మని కౌగిట్లో నిన్ను బందీ చేసేన. అరే ముద్దులు మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేన, అందులు మీరి చెట్టుకు చేరి తినబడిపోనా. అయ్యో రామ ఈ బామ తెగ ముందొస్తున్నారే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నారే, అయ్యో రామ ఈ బామ తెగ ముందొస్తున్నారే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నారే. గా
గాజువాక పిల్లమే గాజులోల కాదా గాజువాక పిల్లమే గాజులోల కాదా గాజువాక పిల్లమే గాజులోల కాదా నీ చేయి చాపలేదా నీ చేయి చాపలేదా మా గాజు తొడగలేదా గాజువాకే పిల్లమని గాజులోలమే పిల్లమేమో గాజువాకే పిల్లమని అంటూనే సిన్నదో సిన్నదో రాములొరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే అదు కాదంటూనే కుర్రదో కుర్రదో తొడగడకొచ్చిందా కుర్రదో కుర్రదే పచ్చి పచ్చి అంటూనే పిల్లదో పిల్లదో పల్లట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో మా పియానిస్ట్ కోరిక మేరకు లాస్ట్ సాంగ్. నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ మామగారు వచ్చేటి వేళ నీకు మరు మల్లెలు తెచ్చేటి వేళ నాది 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 నెక్లెస్ గొలుసు అరే పక్కన పడ్డాది లేదు చూడర పిల్ల నాది నెక్లెస్ గొలుసు నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ మామగారు వచ్చేటి వేళ నీకు మరు మల్లెలు తెచ్చేటి వేళ నాది 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 నెక్లెస్ గొలుసు నాది నెక్లెస్ గొలుసు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ సైనింగ్ ఆఫ్ ఎస్ మ్యూజిక్ రైవల్స్. థ్యాంక్ యూ సో మచ్. కని కోమలి ఒక్కదాని ఉన్నావెందే వస్తావా భీమిలి గంపెడు వాసతో దాటిన వాకిలి మోసం చూస్తూ మీ మగాళ్ళంతా ఇడిసిన ఫ్యామిలీ చెప్పుకుంటే బాధ అరె తీరి పొద్దే చచ్చిత అరె సెట్ అంతా మావోడున్నాడు సెటు చెత్తడు నీ కథ ఏడి ఎక్కడున్నాడు నా కళ్ళకు కనిపించమను మీ హీరోని కూహసింత. Go!
గుంజుతుంటే చేను గురునాథం పిలిసే నన్ను కట్టే చేసేసిను చెన్నైలో తేలాను రంజు గుందే స్టోరీ ఏటయింది సారీ కంచి పట్టు సారీ నలిగిందా లేదా జారి ఇంగిలీసు సినిమా చూద్దాం. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైక్ మీద రైజమన్న రూట్ మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ. మనం కబుర్లాడుకున్న బీచ్ మారలేదు, మన వంక చూసి పుల్లుకున్న ప్యాచ్ మారలేదు, మనం ఎక్కు దిగిన రేళ్ళు కోచ్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ. థియేటర్లో మన కార్నర్ సీటు మారలేదు, నీ మాటల్లో దాగి ఉన్న సీటు మారలేదు, నిన్ను దాచుకున్న హార్ట్ బీట్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ. శైలజ 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 గుండెల్లో కొట్టావే డోలు బాజా. శైలజ 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 నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ. శైలజ 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 గుండెల్లో కొట్టావే డోలు బాజా. శైలజ 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 నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ. అమ్మ రోజు వేసి పెట్టే అట్టు మారలేదు, మా నాన్న కోపం వస్తే తిట్టే తిట్టు మారలేదు, నెలవారి సామాన్ల లిస్ట్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ. వీధి కొలై దగ్గరేమో ఫైట్ మారలేదు, నల్ల రంగు పూసుకున్న నైట్ మారలేదు, మగలు ఎలుగుతున్న స్ట్రీట్ లైట్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ. సమ్మర్లో సుర్రుమనే ఎండ మారలేదు, బాధలోన మందు తెచ్చే ఫ్రెండ్ మారలేదు, తాగదీసే సీరియల్స్ ఫ్రెండ్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ. శైలజ 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 గుండెల్లో కొట్టావే డోలు బాజా. శైలజ 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 నీకోసం చెయ్యాల ప్రేమ పూజ.
నీ ఫోటోని దాచుకున్న పర్సు మారలేదు, నీ కోసం కొట్టుకునే పల్సు మారలేదు, నువ్వు ఎంత కాదు అన్న మనసు మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ. నీ స్క్రీన్ సేవర్ ఎట్టి ఎన్న ఫోన్ మారలేదు, నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫోన్ మారలేదు, నీ మీద ఆశ పెంచుకున్న నేను మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ. బ్రాంగు మారలేదు, ఇష్ట వేస్తున్నట్టు సొత్తు దిక్కు మారలేదు, రామ పేరు మహబత్ ఇష్ట మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ. శైలజ 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 గుండెల్లో పుట్టావే డోల బాజా. శైలజ 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 నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. ఇస్మార్ట్ శంకర్ ప్రజెంట్ బై ప్రజెంటెడ్ బై సాకేత్, ప్లీజ్ కమ్ టు ద డయాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాయుడు. హాయ్ వైజాగ్, ఎలా ఉన్నారు? ఎనర్జీ ఎక్కడో తగ్గినట్టుగా ఉంది, లేదా? మన బ్యాచ్ అందరు వచ్చారుగా, మన దిమాగ్ ఖరాబ్ బ్యాచ్ అందరు వచ్చారా? ఏదేదో ఒకసారి మన బ్యాచ్ కొంచెం దిమాగ్ ఖరాబ్ అయితే ఎలా ఉంటుందో చూపించండి. కొంచెం ఇంకొంచెం అబ్బా 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 ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్. వీళ్ళిద్దరు బాగున్నారు భయ్య, మీరేంటి భయ్య సైలెంట్ కూర్చొని చూస్తున్నారు? అది ఇది కాదు అన్నట్టు ఉండాలి. ఎలా ఉండాలి? అది ఇది కాదు. సరే ఒకసారి ఆ డైలాగ్ చెప్దామా? నేను అది ఇది కాదు, మీరు అదే ఇది. రెడీయా? అది ఇది కాదు, అది ఇది కాదు, అదే ఇది. అవును అదే ఇది. కొన్ని మంచి మంచి పాటలు పాడతాను, మీకు నచ్చిన పాటలు వచ్చినప్పుడు గట్టిగా ఒకసారి. సో మన రామ్ పోతినేని గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రామ్ పోతినేని గారి ఎనర్జీకి తగ్గట్టే ఉంటారు ఆయన ఫ్యాన్స్ కూడా ఆబ్వియస్లీ. అలానే నాకు బ్యాక్ టు బ్యాక్ రెండు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు రామ్ గారు, మణిశర్మ గారు. ఇస్మార్ట్ శంకర్లో దిమాగ్ ఖరాబ్, రెడ్లో డించాక్. విన్నారా డించాక్ డించాక్? ఏది భయ్యా స్టెప్ వేయండి ఒకసారి అందరూ. 1 2 3 4 డించక్క డించక్క డింకా అడైడా దుక్కకి జింక. మంచి ఉన్నారు డాన్సర్స్ ఇక్కడ ఒక 5 6 కూర్చొని వేస్తున్నారంటే మరి నేను నేర్పియాలా? ఓరు నాన్న అది ద బంగారు కొండ. కోవిడ్ టైం కాకపోయింటే హక్కిచ్చి ముద్దు పెట్టేవాడిని, కోవిడ్ కాబట్టి బతికిపోయావు. సో లేట్ చేయకుండా, వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్స్ మన తెలుగు ఇండస్ట్రీకి, ఎప్పటికప్పుడు మనని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు లేడీస్ టైలర్ కావచ్చు అక్కడి నుంచి మన రెడ్ వరకు, ఆల్ ది మూవీస్ మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తున్న సెవెంతి మూవీస్ బ్యానర్ చాలా ఇష్టం. అందులో నువ్వే నువ్వే ఎంతమందికి ఇష్టం మూవీ? నువ్వు నాకు నచ్చ కాదు, నేనేమన్నా స్కూల్ టీచర్నా చేయి ఎత్తుతున్నారు? గట్టిగా మనం మన బ్యాచ్ ఎట్లా ఉండాలి స్కూల్ టీచర్లాగా ఇష్టం అనగానే? నువ్వే నువ్వే ఎంతమందికి ఇష్టం? వచ్చారు మళ్ళీ ఎత్తారు భయ్యా నువ్వు చెయ్యి. నువ్వే నువ్వే ఎంతమందికి ఇష్టం అంటే ఇది కాదు, అది కావాలి మనకి, మనకు ఆ ఎనర్జీ కావాలి. నువ్వు నాకు నచ్చావు ఎంతమందికి ఇష్టం, అది. అలాంటి మూవీస్లోని కొన్ని మంచి మంచి పాటలు పాడి వినిపిస్తాయి ఇప్పుడు మీకు. టు స్టార్ట్ విత్ నువ్వే నువ్వే. మా శ్రీనివాస్ గారు, శ్రేయస్ శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? ఎక్కడా అక్కడ ఏ అక్కడ అనుకున్నా. శ్రేయస్ శ్రీనివాస్ గారు, ఇది నా ఈ పాట ఆయన నాకు డెడికేట్ చేస్తూ నేను పాడుతున్న పాట ఇది. ఆయన ఎక్కడున్నా సరే, అండ్ హీ వి గో విత్ ద సాంగ్.
ట్రాక్ వాల్యూమ్ మానిటర్స్ లో తగ్గి భయ్యా కొంచెం తగ్గించండి మానిటర్స్ లో నా వాయిస్ ఇవ్వరా కొంచెం I am very sorry anna ka vando sari sarada ka navese oka sari I am very sorry anna ka vando sari sarada ka navese oka sari ayyo 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 pedalala biginchi chepinchake mari mantralani japinchi vadile kshaminchi అయిపోయాయి కార్యక్రమంలో చిన్న అంతరాయం నువ్వు భలేవాడు భయ్యా అటు చూడు
హలో హాయ్ సరే ఇలాంటిది ఏదో జరుగుద్దని నాకు ముందు తెలిసే ఐ ఆమ్ వెరీ సారీ అనే ముందే చెప్పేశా మీకు అర్థమైందా అంతే కదా హలో మాది చూడవరమే ఇవే వాటరు మీది అనకపలే భయ్యా వెరీ గుడ్ సో నాతో పాటు కొన్ని మంచి డ్యూయట్స్ పాడి వినిపించడానికి ఐ వెల్కమ్ కీర్తన శర్మ దిమాగ్ ఖరాబ్ డించక్ ఈ రెండు పాటలు పాడిన కీర్తన శర్మ ఒరిజినల్గా మూవీస్లో పాడిన కీర్తన శర్మ ఈ సౌండ్ సరిపోదంట అమ్మాయికి గోల మామూలుగా చేయట్లేదుగా మాకు ఇప్పుడు వద్దు మాకు ఎప్పుడు కావాలంటే మేము దిమాగ్ ఖరాబ్ డించక్ పాడినప్పుడు గోల మామూలుగా ఉండకూడదు ఏరి రాంపోతి నేని ఫ్యాన్స్ ఎక్స్క్యూజ్ మీ మాకు ఇప్పుడు కావాలి ఆ అమ్మాయికి అప్పుడు ఇవ్వండి మాకు అప్పుడు కావాలి మాకు ఇప్పుడు కూడా కావాలి ఏంటమ్మా నువ్వు ఎవరు అనుకుంటున్నావు అక్కడ ర్యాపో ఫ్యాన్స్ అక్కడ మాకు ఎమోషన్సే టైమింగ్స్ ఉండవు వస్తుంది 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 ఆంధి పన్నెండు డబ్బాలు ప్యాసింజర్ బండి రెడీ చేయాలి కదా రెడీ అవుతుంది ఒక్కొక్క డబ్బా మన రామ్ ఎనర్జెటిక్ సాంగ్ ఇంకోటి మీకోసం Yo, check it out, check it out, check, check it out. Get up, now let's get it out. Show my jacket, na 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 cho. Yo, check it out, check, check it out. Get up, now let's get it out. Show my jacket, na 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 cho. Let's go. Om namaste bolo baby, om namaste bolo dil mein dash putte party time alo. Om namaste bolo baba, om namaste bolo ni to partner hota wedding prime alo. Om pillo pillo pillo, na pillo lati pillo, morning coffee hota vana manly chetullo. Hey hello hello hello, chappe sani kallo, tutti tutti hota ni Hullala, andala, etiyamla, anytime buddhi chela, nu unte chale kissu bankla. Oila, tabade pletti yamla, utade museumla, let's go to niko bank chikla. Hey, om namaste polo. Om namaste polo, baby, om namaste polo, dil me dash, buddhi party time do. crazy books chadivane itta original treasure pichakinche oppo vichonni lone chusane chustu statue ayane hey 2020 yeah. le made in paris pandi sweetie yeah. lona body language my heart chases go chappi 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 na chappi chikse pindi noppantunna bappilanno panchuko hollala andala etiyamla anytime buddhi chelaru unte chale kissu bankla Om namaste polo, baby. Om namaste polo, dil mein dash putte party time lo. Om namaste polo, baba. Om namaste polo, ni to partner of the wedding crime lo. So so, sha na 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 na. So so, sha na 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 na. So so, sha na 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 na. So so, sha na 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 na. So so, sha na 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 na. క్రేజీ గిఫ్ట్ నవ్వుతానే ట్రెండీ 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 మేడ్ ఇన్ పారిస్ బండి బ్యూటీలో నా బాడీ లాంగ్వేజ్
బై హార్ట్ చేసేసుకో. చబ్బి 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 చెబ్బి చిక్సే పిండి నొప్పంటున్న బబ్బిలను పంచుకో. ఉల్లాలా అందాలా ఎటియల్లా ఎనీ టైం ముక్తి చేయాలి. ఒక్క నిమిషం, యాక్చువల్లీ మనకు మ్యూజిక్ ఆగిపోతే ఏంటి, ఇంతమంది ఉన్నారు క్లాప్స్ కొడతారు కదా, మీ క్లాప్సే మా రిధమ్స్. వన్ టూ వన్ టూ త్రీ. ఒల్లాలా అందాలా ఎటియల్లా ఎనీ టైం ముక్తి చేయాలా, నువ్వు ఉంటే చాలు కిస్సు బ్యాంకులో. ఒయిలా లబ్బాడే ప్లెంటియంలా ముద్దాడే మ్యూజియంలా. ఒక్క నిమిషం, క్లాసులు చప్పగా ఉన్నాయి, బీట్ రావట్లే, బేస్ కావాలి గట్టిగా. వన్ టూ త్రీ ఫోర్. లవ్వాడే ప్లెంటియంలా ముద్దాడే మ్యూజియంలా ప్లస్ అవుతా నీకు బ్లాంక్ చెక్కులా. ఓం నమస్తే బాలా. థ్యాంక్ యూ. ఈరోజు చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రతి పాట తర్వాత నాకు మీ అందరి తరఫు నుంచి ఒక డైలాగ్ కావాలి. ఆ డైలాగ్ పేరే ఐపాయ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలా, టెక్నికల్ ప్రాబ్లం మళ్ళీ ఉంటుందా? ఇన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే నాకు చాలా ఇరిటేషన్ తెలుసుగా మీ అందరికీ. ఏమవుద్ది ఆ ఇరిటేషన్ వస్తే ఏమవుద్ది, మనకి దిమాగ్ ఖరాబ్ అవుద్ది. ఏమవుద్ది మరి, అదే పాడదామా? ఓకే, ఏం చప్పగా ఉన్నాయి. ఇన్ని బ్రేక్స్ వస్తే మీలో మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతున్నాయి అన్న విషయం నాకు అర్థమైంది, కానీ మన చేతులు ఏం లేదు భయ్యా. ఒకసారి కొంచెం ఇస్తే, మాకు ఎనర్జీ ఇస్తే అన్నా మస్కా మరో మరో మస్కా మరో వద్దా. మనం దిమాగ్ ఖరాబ్ ఒక్కటి పాడేసి ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయొద్దు, ప్లీజ్ ప్లే చేయండి. టెక్నికల్ ప్రాబ్లం కంటిన్యూయింగ్ అంట. దిమాగ్ ఖరాబ్ మళ్ళీ పాడు. దిమాగ్ ఖరాబ్ కూడా మళ్ళీ పాడతాను నేను కొంచెం అయ్యాక. పాడతాను భయ్య, కొంచెం ఖరాబ్ అవుతోంది నాది, అవ్వగానే పాడతా. సరే, ఇప్పుడు ఇన్ని టెన్షన్స్ మధ్యలో చిన్న వయసులో మనకెందుకు కానీ ఇది తీసుకో నాయుడు, నువ్వు అలా ఎళ్ళు చెప్తా. అమ్మాయి నువ్వు కూడా అలా ఎళ్ళు. అవును, కాబట్టి కొంచెం గట్టి ఎనర్జీ ఇస్తే ఎవరి పేరు చెప్తే మైకులు స్పీకర్లు భయపడతాయో, ఎవరి పేరు చెప్తే మైక్ ఆటోమేటిక్గా నేను ఎందుకు నా పనిందా ఏమన్నా ఆమె వాయిసే చాలు కదా బిల్టిన్ మైక్తో పుట్టింది అనుకుంటుందో, అలాంటి ఒక ఎనర్జెటిక్ సూపర్ నా ఫేవరెట్ నా బెస్ట్ ఫ్రెండ్ మనందరి ఫేవరెట్ రాములమ్మ పిలిచేద్దామా? సో లెట్స్ ఆల్ వెల్కమ్ ఆర్ ఫేవరెట్ శ్రీముఖి. క్రైమ్ హిస్టరీలో ఇలాంటి కేసు చూడడం ఇదే ఫస్ట్ టైం. సిద్ధార్థ్ ఆదిత్య ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు. డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్స్, డిఫరెంట్ డిఫరెంట్ వరల్డ్స్. వాంటెడ్గా నన్ను ఇందులో ఎరికించాలని చూస్తాను, ఎందుకంటే లైఫ్లో వాడుకున్న వన్ అండ్ ఓన్లీ అబ్సెషన్.
ఉన్నాడు చెక్. హలో, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు వైజాగ్? ఈసారి మంట మామూలుగా లేదన్నట్టు ఈసారి మా సెలబ్రేషన్స్ కూడా మామూలుగా ఉండవు. ఎందుకనంటే వైజాగ్కి వచ్చాం మేము, అదన్న మాట. సో ఇక్కడున్న వాళ్ళందరూ టీవీలో థ్యాంక్ యూ సో మచ్. నాకున్న బాధ ఒకటి చెప్పుకుందాం అని అనుకున్నాను. రాగానే బాధ ఏంటి అని అనుకోవచ్చు. లాక్డౌన్ తర్వాత, కోవిడ్ తర్వాత నేను చేస్తున్న మొట్టమొదటి సక్సెస్ మీట్ ఇదన్నమాట. కొంచెం కింద కాళ్ళు ఉరుకుతున్నాయి, మీకు కనిపిస్తుందో లేదో. కానీ రామ్ మూవీకి అదిగో అదిగో, మీరు ఇలా అంటుంటే నాకు ఎనర్జీ వచ్చేస్తుంది. ఐ లవ్ యూ. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలెట్టేద్దాం రెడ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్. సో కృష్ణ పోతినేని ప్రెజెన్స్ శ్రీ సవంతి మూవీస్ అనే బ్యానర్ పై కిషోర్ తిరుమల గారి దర్శకత్వంలో, శ్రవంతి రవికిషోర్ గారు నిర్మాతగా, మణి శర్మ గారు మ్యూజిక్ డైరెక్షన్లో, ది ఎనర్జెటిక్ స్టార్ ఉస్తాద్ వన్ అండ్ ఓన్లీ రామ్ పోతినేని హీరోగా మాళవిక శర్మ, నివేత పేతురాజ్, హెబ్బా పటేల్, అమృత అయ్యర్, ఇంతమంది హీరోయిన్లేంట్రా బాబు. ఆ అందానికి ఆ మాత్రం సరిపోవాలి కాబట్టి సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక హైయెస్ట్ కలెక్షన్తో సూపర్ డూపర్ సక్సెస్ఫుల్లీ థియేటర్లో రన్ అవుతున్న మూవీ రెడ్. సినిమా చూశానండి ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళిన తర్వాత. అసలు మామూలుగా లేడు కదా మన రాము. అమ్మాయిలు ఎంతమంది ఒప్పుకుంటారు? అదిగో అదిగో అదిగో. సో ఎస్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా బిగ్ సి అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ రెడ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పవర్డ్ బై పల్సెస్, గ్రీన్ మెట్రో, డ్రీమ్ షెల్టర్స్, మీడియా పార్ట్నర్ బ్రోచిల్ అండ్ లైవ్ వీక్షిస్తున్నారు టీవీ 9లో, ఎన్టీవీలో అండ్ మ్యూజిక్ ఇస్ ఆన్ లెహరి అండ్ ఈవెంట్ ఇస్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. సో మీ అందరికీ తెలుసా, రామ్ అసలు ఇండస్ట్రీకి వచ్చేసి 15 సంవత్సరాలు పూర్తయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మన ఉస్తాద్ ఫస్ట్ మూవీ దేవదాస్ కూడా సంక్రాంతి అప్పుడే రిలీజ్ అయింది అండ్ 15 ఇయర్స్ తర్వాత రెడ్ కూడా సంక్రాంతి అప్పుడే రిలీజ్ అయింది. అసలు సిసలైన పండుగ మాకు రామ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అని అనిపిస్తుంది. సో రామ్ ఈ 15 ఇయర్స్ జర్నీలో ఎన్నో సినిమాలు, ఎన్నో బ్లాక్ బస్టర్లు అండ్ ఆయన చేసే డ్యాన్స్లు, పాటలు అలాంటి లాంటివి కాదు. సో ఒక చిన్న మెడ్లీ చూసేద్దాము. మరి ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ కావదా కదా, సిద్ధార్థ్గా ఆదిత్యగా కనిపిస్తారు కాబట్టి. ది అనే ఒక సూపర్ డూపర్ పాపులర్ షో ఎంతమందికి తెలుసు ఇక్కడ. సో అక్కడి నుంచి కూడా మేము ఒక అద్భుతమైన జంటను తీసుకొచ్చాము. ట్విన్స్ లాగా, డ్యూయల్ లాగా ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయబోతున్నారు రామ్ మెడ్లీ సాంగ్స్ పైన. ఇంకెందుకు లేట్, పిలిచేద్దాం సోము అండ్ ఎవరన్నా ఒక్కళ్ళు చెప్పండి రా. బాబీ, కరెక్ట్. సో ఎనర్జీ మామూలుగా ఉండద్దు అబ్బాయిలు, ఎందుకంటే ఎనర్జెటిక్ స్టార్ ఇక్కడ మన వాళ్ళు సంపేస్తారు. ఆల్ ది బెస్ట్ అండ్ గివ్ ఇట్ అప్ ఫర్ రామ్ పోతినేని.
I love you, but I'm not in love with you. Crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. సోము అండ్ బాబీ చంపేశారు కదా అబ్బాయిలు, సూపర్, వెల్ డన్. గట్టిగా చప్పట్లు మా సోముకి అండ్ బాబీకి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు దినదిన అభివృద్ధి చెంది ఇంకా అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఇస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాయ్స్. ఎస్, పిల్లలు ఎలా ఉన్నారు? ఎనర్జీ సరిపోవట్లేదు. బేసిక్గా ఒక పీడకలలాగా 2020 అయిపోయి 2021 ఒక కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేసిన తర్వాత ఈ మధ్య ప్రీ రిలీజ్లు, సక్సెస్ మీట్లు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. కానీ మేము హైదరాబాద్ని వదిలి వైజాగ్ లాంటి ప్లేసెస్లో కూడా వచ్చి చేయగలుగుతున్నామని అంటే దానికి ఖచ్చితంగా కారణం పోలీస్ డిపార్ట్మెంట్. సో ఎనర్జెటిక్ స్టార్ రామ్కి ఉన్న ఫ్యాన్స్కి ఈ ఆడిటోరియం కాదు కదా అసలు, ఈ వైజాగ్ అంతా నిండిపోతుంది. బట్ అవన్నీ అంటే కోవిడ్ ప్రికాషన్స్ని తీసుకొని వన్ బై వన్ అంటే ఒక సీట్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ కూర్చొని మీరు కూడా ఇంత డిసిప్లిన్ పాటిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే అది పాటించాలి, ఆ సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి కాబట్టి థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా మా ఏసీపీ హర్షిత గారికి, మేడం మీరిచ్చిన ఇంత అద్భుతమైన ప్లేస్, ఈ పర్మిషన్ వల్లే మేము ఈరోజు ఇంత ఘనంగా ఈ ఈవెంట్ని జరుపుకున్నాము. సో హర్షిత గారికి అండ్ అలాగే పూర్తి వైజాగ్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకెందుకు లేట్, ఇంకా చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి, ఇంకొంచెం సేపట్లో మన ఉస్తాద్ రామ్ పోతినేని రాబోతున్నాడు. హో, బట్ దానికన్నా ముందు అసలు రామ్ అంటేనే ఎనర్జీ, ఎనర్జెటిక్ స్టార్ అనే ట్యాగ్ ఉంది కానీ రామ్ ఫ్యాన్స్ ఇంకా ఎనర్జీ.
మరి మీ ఎనర్జీ నేను చూడాలనుకుంటున్నాను, వినాలనుకుంటున్నాను. కాబట్టి నేను అక్కడికి రాలేను, కానీ ఒక అందమైన అమ్మాయిని జీనియా ఖాన్ని నేను పంపించడం జరుగుతుంది. జీనియా, టేక్ ఓవర్ అమ్మా. హలో వైజాగ్, ఎలా ఉన్నారు? సంక్రాంతి బాగా చేసుకున్నారా? ఇంకా రామ్ మూవీ వచ్చిన తర్వాత ఇంకా దిమాగ్ ఖరాబా? అంతే, అదే ఆ ఫ్లోలోనే మీ దగ్గరకు వస్తున్నాను. కొన్ని క్వశ్చన్స్, మీ ఫేవరెట్ మూవీస్. ఎవరు వస్తారు ఫస్ట్? హూ ఇస్ ద బిగ్గెస్ట్ ర్యాపో ఫ్యాన్? జీనియా, ర్యాపో ర్యాపో అని అక్కడి నుంచి అరుస్తున్న అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతు. మీ పేరేంటి? వంశీ. వంశీ, మీ ఫేవరెట్ మూవీ ఏంటి రామ్స్ గారు? ఇస్మార్ట్ శంకర్. Smart Shankar! Smart Shankar fan, say hip hip! So, Vamsi, no, Smart Shankar cinema, my favorite dialogue enti Smart Shankar lo. Hey, Bumma! You want to Golconda repair chase ni chetla padta? Ninne bill complete chase paika padta? That's amazing! Na konjam gap vachindi gaani heroine dialogue untadi kada. కాలేజ్లో ఒక్కొక్కడిని పోపించిన. ఓకే, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు ఉన్నారు? నానా, ఇప్పుడు కూడా మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే నేను ఒక్కొక్కరి దగ్గర పంపిస్తాను. అట్లా గుంపు కూడకుండా కూర్చోండి, కూర్చోండి. మళ్ళీ పోలీసులు చాపేంత వరకు ఎందుకమ్మా? కూర్చోండి ఒకసారి ప్లీజ్. వన్ బై వన్ ఆ అమ్మాయి వస్తుంది అందరి దగ్గరికి. ఎస్ జీనియా, నెక్స్ట్ ఎవరు? మీ పేరేంటి చెప్పండి? మార్ ముంత చోట్ చింత. రామ్ ఫ్యాన్ నేను. మార్ ముంత చోట్ చింత రాడ్ మ్యాడ్. సూపర్, కాదు సూపర్, ఫస్ట్ క్లాస్. ఒకసారి ఇవ్వ అబ్బాయికి. అబ్బాయి అంటున్నా, అబ్బాయినా మీరు? పెళ్ళైపోయిందా? అవ్వలేదా? లేదు లేదు, ఇంకా పెళ్ళి అవ్వలేదు. మార్ ముంత చోట్ చింత. అర్థమైంది తమ్ముడు, ఎన్నిసార్లు చెప్తావు, ఎన్ని ముంతలు కొట్టొచ్చు నువ్వు? అంతే, ఇలా ఉంటది రామ్ మూవీ అంటే, ఇలా మజా ఉంటది. ఓకే, మరి అంటున్నావు కదా, అట్లనే అక్కడ ఒక స్టెప్ కూడా అయ్యి ఇది టింటిడి. అమ్మో, వద్దులేవద్దు. సూపర్, నెక్స్ట్. అబ్బాయి చాలు కానీ అమ్మాయి ఫ్యాన్ ఎక్కరండి. ఇదిగో ఇదిగో ఇటువైపు ఉన్నారు జీనియా, ఇటువైపు ఉన్నారు. అసలు సిసలైన అభిమానం, రామ్ మీద ప్రేమ, రామ్ అందం గురించి పొగడాలన్నా వారించాలన్నా. మీ పేరేంటి? అపర్ణ. రామ్ అంటే ఎంత ఇష్టం? తెలియనంత. ఏం చేస్తారు రామ్ కోసం మీరు? ఎంతవరకు వెళ్తారు రామ్ కోసం మీరు? పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటారా? ఆల్రెడీ మ్యారీడ్. అయ్యో, ఓ షిట్ రామ్, యు మిస్డ్ ఇట్. పెద్ద ఛాన్స్ మిస్ చేస్తారు. హలో జీనియా, ఇటువైపు కొంచెం బ్యాచులర్స్ ఉన్నారు, ఇటు సైడ్ వెళ్ళి రాదు. హాయ్, మీ పేరు? తులసి. తులసి, మీకు ఆప్షన్ ఇస్తే ఆదిత్య, సిద్ధార్థ్ అంటే ఎవరిని చూస్ చేసుకుంటారు మీరు? ఆదిత్య. ఎందుకంట? అంటే గుడ్ బాయ్ని చూస్ చేసుకుంటాను. ఆదిత్య గుడ్ బాయా? బ్యాడ్ బాయ్ అంటే అందరికి నచ్చుద్ది కదా, అందుకని. అందరు వినండి, బ్యాడ్ బాయ్స్ అంట, వింటున్నారా? ఈ అమ్మాయిలకేంటో ఈ మధ్య బ్యాడ్ బాయ్సే నచ్చుతున్నారు. అయ్యయ్యో, నువ్వు కూడా బ్యాడ్ బాయ్? ఓకే, వెరీ గుడ్. పేరు చెప్పండి. శ్రావణి. ఓకే, మీ ఫేవరెట్ రామ్ క్యారెక్టర్ ఏంటి? అన్ని మూవీస్ చూసింది కదా, ఏంటి మీ ఫేవరెట్ క్యారెక్టర్? పండగ చేసుకోలో. పండగ చేసుకో, అది కూడా నా ఫేవరెట్ మూవీ. అది నాకు ఆల్మోస్ట్ అన్ని మూవీస్ ఇష్టమే. శ్రావణి, నీ పేరు శ్రావణి కదా, ఒకవేళ రామ్ ని అందాన్ని చూసి నేను శైలజ లాగా నేను శ్రావణి అని సినిమా చేస్తే? ఒక పాట పాడండి రామ్. అక్కడే చచ్చిపోతాను. చచ్చిపోవద్దు నాన్న, కానీ ఒక డైలాగ్ చెప్పు. రామ్ గారు చూస్తున్నారు అనుకోని, ఇప్పుడు రామ్ ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అని ఒక డైలాగ్ కీర్తి సురేష్ లాగా చెప్పు. నెక్స్ట్ మహానటి పాట నీతో చేస్తారు ఇంకా. కమాన్, యాక్షన్. రామ్ ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ లవ్ విత్ యూ. దట్ వాస్ సో క్యూట్. వెరీ నైస్ అమ్మా. ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కొత్త ఫ్యాన్స్ అందరూ? ఓ, చాలా మంది. ఇదిగో ఇదిగో జీనియా, ఆ బ్లూ సారీ ఆవిడ దగ్గరికి వెళ్ళవా? అయ్యో, యా. మీ పేరు? నిత్యవర్షిణి.
ఓయ్ 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 రిలాక్స్. మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి? ఒక మంచి రొమాంటిక్ పార్ట్ పాడండి. ఓ ఇట్స్ ఎ క్రేజీ 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 ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. ఐ థింక్ అందర్ ఫేవరెట్ పార్ట్ ఇదే అంతే కదా? ఉండిపో ఉండిపో. అసలు ఆంటీ ఇక్కడికి చాలా ఇష్టం అనమాట. మీరు పాడన ఆంటీ అంటే ఆంటీ ఆంటీ అంటారు ఏంటండి? ఆవిడ కూడా అందంగా ఉంది అంటే యాక్చువల్గా పాపకి చాలా ఇష్టం. మీరు పాడ చాలా సపోర్ట్ చేస్తారు కదా, చాలా బాగా పాడుతున్నారు. అది చిన్నప్పటి నుంచి ఎలా అంటే రామ్కి బాగా అడిక్టెడ్ అనమాట. ఇంకా నా మొగుడు అనేది చిన్నప్పుడు. మొగుడు అంట చూడండి, అమ్మాయిలందరూ ఇంకా ఏమైపోవాలి. ఓకే ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా చెప్పండి మీ పేరు. పూర్ణ. వాజ్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ రామ్లో? ఏ హ్యావ్ ఫేవరెట్ మీది? ఆదిత్య. ఆదిత్య ఎందుకు? మీకు కూడా ఫీల్స్ కావాలా? అందుకే డైరెక్ట్ ఫ్యాన్స్ రామ్. ఓహో రాపో ఫ్యాన్స్ యార్. సెల్ఫీగా కావాలి. అలాగే ఇదిగో ర్యామ్ ఫ్యాన్ అన్నావు కదా, ఒకసారి మైక్ తీసుకొని ఈసారి మంట మామూలుగా లేదు అని ఒకసారి చెప్పు ఎనర్జీతో. ఈసారి మంట మామూలుగా లేదు, అంత ఫ్లో లేదు, ఫీల్ లేదు. ఇంకెవరు చెప్తారా ఫీల్? అదేట్రా నీకు కూర్చొని కూర్చొని మంటెక్కినట్టు చెప్పినావు, తప్పితే ఫీల్ లేదేంటి? శ్రీముఖి గారు చెప్పండి. నేను రామ్ కి చాలా పెద్ద డై హార్ట్ ఫ్యాన్ ని. సీ దిస్. వావ్. ఆహా రామన్న, నువ్వు అంటే నాకు పిచ్చి అన్న. నీ ఫేవరెట్ మూవీ నాది నేను శైలజ. హరి నా ఫేవరెట్ క్యారెక్టర్. హరి ఒక డైలాగ్ చెప్తా వినండి. ప్లీజ్ ప్లీజ్. స్నేహం అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది, కావలసినంత గట్టిగా వినపడుతుంది, కావలసినంత స్పష్టంగా వినపడుతుంది. మరి ప్రేమ ఉదూత్ బావా. నచ్చావరా నువ్వు, ఎందుకంటే నేను శైలజ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను కాబట్టి. కానీ పోయిపోయి రామ్ కి చెల్లెలుగా చేశాను చూడు, నా బొందలాగా ఉంది. బట్ అద్దరిపోయింది ఎనర్జీ అంతా. అసలు ఏం డైలాగ్ డెలివరీలు, ఏం ఎనర్జీ. ఆ కొంచెం మా మంట డైలాగ్ చెప్పిన ఆయన్ని కొంచెం తేడా కొట్టింది. బట్ ఎనీవేస్, సో మొదలెట్టేద్దాం. బిగ్ సి అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ రెడ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పవర్డ్ బై పల్సెస్ గ్రీన్ మెట్రో టీమ్ షెల్టర్స్ మీడియా పార్ట్నర్ బ్రోచిల్ లైవ్ చూస్తున్నారు టీవీ 9 అండ్ ఎన్టీవీలో. మ్యూజిక్ ఇస్ అవుట్ ఆన్ లహరి అండ్ ఈవెంట్ ఇస్ బై శ్రేయస్ మీడియా, వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. అండ్ డ్రీమ్ షెల్టర్స్ అనే ఈ ప్రాజెక్ట్ గురించి మీకు చెప్పాలి. రవిశంకర్ గారు MD అండ్ అద్భుతమైన నంబర్ 1 ప్రైమ్ లొకేషన్ వైజాగ్లో రన్నింగ్ ప్రాజెక్ట్, O2 వ్యాలీ, సింహాచలం, గ్రీన్ ఫీల్డ్, భోగపురం, కళ్యాణవల్లి, కొత్త వలస, హార్మోనీ టౌన్, ఆనందపురం. సో డ్రీమ్ షెల్టర్స్ మీ సపోర్ట్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా మీరు ఈ నంబర్ 1 పొజిషన్ ప్రతి ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నాము. ఎస్ జీనియా. హలో మిస్టర్ రవిశంకర్ గారు, వీఆర్ వెరీ గ్రేట్ థ్యాంక్ఫుల్ టు హ్యావ్ యూ హియర్. ఎలా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత? సూపర్ సూపర్, పండగ వాతావరణం బాగుంది, చాలా బాగుంది. ఫుల్ జోష్లో ఉన్నారా? ఎంజాయ్ చేస్తున్నారా? ఫుల్ ఎంజాయ్ అండి. రామ్ అంటేనే ఎనర్జీ, అలాగే ఆ ఎనర్జీ ఇక్కడ కనబడుతుంది. ఓకే ఏదండి, ఒకసారి మీరు కూడా ఒక డైలాగ్ చెప్తే వినాలని ఉంది నాకు. ఒక్కసారి మైక్ తీసుకొని స్మార్ట్ శంకర్, అది సినిమా పేరు కదండి, మార్ ముంత చోడ్ చింత అని ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఏం చెప్పాలి? మార్ ముంత చోడ్ చింత. మార్ ముంత చోడ్ చింత. ఏయ్ అత్తే మామూలుగా లేదుగా. సో ఈ ఎనర్జీని కంటిన్యూ చేస్తూ మన ఉస్తాద్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ ఇంకొన్ని అద్భుతమైన పాటలు వినే టైం వచ్చేసింది. అండ్ మై డియర్ ఫేవరెట్ సాకేత్ వచ్చేసేనానా? ఐ లవ్ యూ. నువ్వు కూడా రెడ్ వేసుకొని వచ్చావు ఈరోజు, మైక్ పనిచేయట్లేదు. ఐ లవ్ యూ టూ. ఎస్, సో ఒకటి కాదు రెండు కాదు, అతి త్వరలో మూడోది కూడా వచ్చి హ్యాట్రిక్ అవ్వబోతుంది. జిలేలమ్మ జిట్ట డించక డించక్ ఇంకా ఎన్ని పడతావు ఈ ఎనర్జెటిక్ స్టార్కి? ఏంటో అలా కుదిరింది, నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ హ్యాట్రిక్ కొట్టడానికి. ఎస్, అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ సాంగ్ కూడా మామూలుగా ఉండదు, అట్లుంటుంది, అట్లుండాలని కోరుకుంటూ మా సాకేత్ కి గట్టిగా చప్పట్లు. ఆల్సో కీర్తన శర్మ. కీర్తన శర్మ కీసా కీసా కీసా, లెట్స్ వెల్కమ్ కీర్తన. ఎవరు నాన్న? చె ఎక్కడా
ఈ డైలాగ్ ఏదో బంగారు కొండలు. సరే, నేను ఇందాక మీ అందరిని ఒకటి అడిగాను కదా, గుర్తుపెట్టుకోండి. రెడీ భయ్యా, ఈసారి ఐ డోంట్ థింక్ ఫస్ట్ అందరూ ఒకసారి మీ రైట్ హ్యాండ్ పైకి ఎత్తండి, మీ లెఫ్ట్ హ్యాండ్ కూడా పైకి ఎత్తండి, రెండు ఒకసారి కలపండి. చప్పట్లు కాదు, దేవుడికి మొక్కుదాం ఈసారి అయినా ఏ ఇబ్బంది కలగకుండా పాట కంప్లీట్ అవ్వాలని. ఏ దేవుడు మన కైలాసగిరి, బెస్ట్ చెప్పనా, ఎటువంటి విఘ్నాలు రాకుండా మన సంపద వినాయకుడికి మొక్కుకుందాం. అది సో అన్నా సెల్ఫీయా ఇస్తాను తమ్ముడు, నీకు నీకు ప్రాణమే ఇస్తా, నాది కాదు, చీ నాది కాదు, అగో నాయుడు ప్రాణం ఇచ్చేస్తా నీకు, ఇచ్చేస్తా గ్యారంటీ. నాదే కావాలా, వద్దు భయ్యా నాది చాలా కష్టం కానీ, భయ్య ఒకసారి ట్రా, ఒకసారి ఇట్లాను, ఈయనది ఓకేనా, ఈయనది వద్దా, కష్టం కదా, అమ్మో వద్దులే భయ్య, థ్యాంక్ యూ. సో ఏమాత్రం లేట్ చేయకుండా దేవుడా ఈ పాట ఫుల్గా పాడేటట్టు ఆశీర్వదించు.
థ్యాంక్ యూ డార్లింగ్స్. మీ ఎనర్జీ అసలు సూపరు, మీ అందరి ఎనర్జీ సూపరు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వచ్చేసావా? అదే చూస్తున్నా. నాకు ఈ పాట అంటే ఎందుకో తెలియని వైబ్రేషన్స్ అన్నమాట. నాకు కూడా విన్న వెంటనే పడిపోయాను ఈ పాటకి. నేను కూడా కాలు ఫ్రాక్చర్ అయింది కూడా నాది. ఒకసారి గట్టిగా చప్పట్లు మా సాకేత్ కి అండ్ కీర్తనకి. థ్యాంక్ యూ వైజాగ్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్, టేక్ కేర్. ఈ స్టాండ్ నేను తీసుకురావాలా లేకపోతే? బాబు బాబు సాకేత్ ఈ స్టాండ్ ఇక్కడే ఉంటుందా? లేదు లేదు లేదు. ఓకే. యా ఏంటి, నేను స్టెప్ వేయాలా? నేను స్టెప్ వేస్తే సునామీ వస్తుంది కాబట్టి వద్దు. ఇప్పుడే వేయదు, మనకి డించకప్పుడు వేస్తుంది. యా డించకప్పుడు అదిరిపోయే స్టెప్ వేస్తాను ప్రామిస్. ఎందుకంటే ఆ సాంగ్ కూడా ప్రామిస్. భువన్ మీద ప్రామిస్. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పాను. భువన్ పిలక మీద ప్రామిస్. చూద్దాం ఏం జరుగుతాయి అది. ఎనీవేస్, బిక్సీ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్, రెడ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్, కో పవర్డ్ బై పల్సెస్, గ్రీన్ మెట్రో, డ్రీమ్ షెల్టర్, మీడియా పార్ట్నర్ బ్రోచల్, లైవ్ చూస్తున్నారు టీవీ 9 ఎన్టీవీలో. మ్యూజిక్ ఇస్ అవుట్ ఆన్ లహరి అండ్ ద ఈవెంట్ ఇస్ బై శ్రేయస్ మీడియా. శ్రేయస్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. సో ఇప్పుడు నేనైతే వైజాగ్కి వచ్చాను, రామ్ కూడా ఇంకొంచెం సేపట్లో రాబోతున్నాడు. మీ రెస్పాన్స్ దగ్గరుండి లైవ్లో నేను చూస్తున్నాను. కానీ రెడ్ అనే మూవీ అసలు రకరకాల ప్లేసెస్లో రిలీజ్ అయ్యి థియేటర్లలో రెస్పాన్స్ ఎలా ఉంది, థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు బయట మూవీ గురించి ఎలా మాట్లాడుతున్నారు, అసలు రెస్పాన్స్ ఆఫ్ రెడ్ మూవీ ఏంటి అనేది ఈ సక్సెస్ సెలబ్రేషన్స్లో మీకు చూపించబోతున్నాము. ఇంకెందుకు లేట్ చూసేద్దామా? కెన్ యూ హ్యావ్ ద ఏవీ ఆఫ్ రెస్పాన్స్ ఆఫ్ రెడ్ మూవీ? ఈసారి మంట మామూలుగా లేదు. ఎంతైనా రామ్ రామే అన్న, సినిమా చూస్తే ఏడుపు. రామ్ గారు సూపర్, మళ్ళీ చూస్తాను, మళ్ళీ చూస్తాను సినిమా. సూపర్ సూపర్. అన్ని సినిమాలు ఒక ఎత్తి, సినిమా ఒక ఎత్తి. సంక్రాంతి అమ్మ మొగుడు. స్టోరీ మాత్రం అసలు చాలా క్లారిటీగా తీసాడు. సూపర్ హిట్ అండి, మామూలు హిట్ కాదు. ఇస్మా శంకర్ చూసిన తర్వాత రామన్న ఫ్యాన్ అయినా, ఇప్పుడు మాత్రం ఫిదా అయిపోయినా. లాస్ట్ లోనే హైలైట్ ట్విస్ట్ ఆ ట్విస్ట్ కే పోవాలి సినిమాకి. సూపర్ మినిమం పీక్స్ లో ఉంది. చిన్న పాయింట్ ఏదో మిస్ అవుతున్నాం పైన. ఇక్కడ కూడా బోర్ లేకుండా మంచి స్క్రీన్ ప్లే తోటి ఒక మెచ్యూర్ డైరెక్షన్ తో తీసుకెళ్లారు మూవీని. చింపి వడసండి అన్న, అదే తడి కేక మామూలుగా కాదు. సంక్రాంతి మొగడు అంటే రామే. అసలు తోపసలు ఒకటి మాస్ ఒకటి క్లాస్. తినే ఫోర్క్ తో అక్కడ చీఫ్ డాక్టర్ గొంతులో కసా కసా పొడిస్తే సంక్రాంతి బాగ్ బ్లస్టర్ అంటే బాగ్ బ్లస్టర్ మూవీ కంప్లీట్ గా. ఈ మూవీ మాత్రం ఉస్తాద్ ఇస్మార్ట్ రెడ్ అన్న. డించక్ డించక్ సాంగ్స్ అన్ని తోపు. నాకైతే ఇప్పటికి కూడా చెప్తానండి, బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు ఆ బీజిఎం హాంట్ అవుతానే ఉంది అనమాట. అండ్ డించక్ డించక్ సాంగ్ తోటి అయితే కుమ్మేష్ వాడేశారు. డించక్ డించక్ డించా, నేను ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి డాన్స్ చేస్తా సాంగ్ పెట్టుకొని. ఈసారి మంట మామూలుగా లేదు. ఆహా, అది కదా ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ఫ్యాన్స్ అంటే మామూలుగా లేదమ్మా రెస్పాన్స్ కూడా. అండ్ ఖచ్చితంగా మాకు ఒక రిలీఫ్ కావాలి. 2021లో రిలీజ్ అయిన మూవీస్లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్గా రెడ్ మూవీని ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి చూడండి, చూస్తూనే ఉండండి, ఇలాంటి రెస్పాన్స్ ఇస్తూనే ఉండండి. బికాస్ మీ ప్రేమ మీ అభిమానం వల్లే ఇంకా కష్టపడి ఇంకా బెటర్ మూవీస్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు యాక్చువల్లీ మర్చిపోయాను నేను, బట్ ఆ గుర్తొచ్చింది. వైజాగ్ ఎక్కడున్నాం మనం? ఎన్ని రోజుల తర్వాత ఒక బీచ్ చూసాను తెలుసా నేను. అండ్ మీ అందరికీ తెలుసో తెలీదో మా ఈ రెడ్ మూవీ ప్రొడ్యూసర్ శ్రవంతి రవికిషోర్ గారు ఎంత మంచోళ్ళు అంటే అండి, అసలు ఆయన చూస్తే నిజంగానే ప్రొడ్యూసరా, సినిమాలు చేస్తారు, ఒక మామూలు వ్యక్తిలాగా ఉంటారు, కానీ అసలు ఆయన ఒక శిఖరం. చేసిన సినిమాలు అన్నిట్లో కూడా 14 సినిమాలు షూటింగ్ మోస్ట్లీ వైజాగ్లోనే జరిగింది. అండ్ వైజాగ్కి ఆయనకి ఒక
అద్భుతమైన కనెక్షన్ ఉంది, బాండ్ ఉంది. నాకు ఇంకా గుర్తుంది నేను శైలజ సినిమా మేము ఇక్కడ షూట్ చేయడం జరిగిందనమాట. సో వైజాగ్కి ఆయనకి ఆ స్పెషల్ కనెక్షన్ అలాంటిది, అందుకే కలెక్షన్లు బ్లాక్ బస్టర్గా ఉంటున్నాయి. కాబట్టి మా ప్రొడ్యూసర్ అయిన శ్రవంతి రవికిషోర్ గారి గురించి ఒక అద్భుతమైన ఏవి సిద్ధంగా ఉంది. ఆయన ఎలాగో మాట్లాడరు ఎక్కువ, కానీ ఆయన గురించి మేము మాట్లాడి మీ అందరికీ చూపిద్దామని అనుకున్నాం. కెన్ వీ హ్యావ్ ది ఏవి ఆఫ్ ప్రొడ్యూసర్ శ్రవంతి రవికిషోర్ గారు? వాల్యుబుల్ సినిమాలు, వర్సటైల్ సినిమాలు తీయడంలో అగ్ర నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్. నిర్మాత రవికిషోర్ గారికి మంచి కథలు వినడం ఎంత ఇష్టమో వాటిని ప్రేక్షకులకు చెప్పడం కూడా అంతే ఇష్టం. ఆయన సినిమాలో వినోదం, విజ్ఞానం, అర్థం, ఆర్ద్రత అన్నీ సమపాళ్లలో ఉంటాయి. నాటి లేడీస్ టైలర్ నుండి నిన్నటి రెడ్ వరకు మార్క్ మిస్ కాని నిర్మాత రవికిషోర్ గారు. సంక్రాంతికి రెడ్ సినిమాతో వచ్చి థ్రిల్లింగ్ సక్సెస్ అందుకున్న స్రవంతి మూవీస్ బ్యానర్కి మన విశాఖ నగరానికి ఎంతో మధురమైన స్నేహం ఉంది. 1987లో సొబగులు అద్దుకుంటున్న సముద్ర తీరం విశాఖలో మహర్షి మూవీతో మొదటి పరిచయం. అప్పటి నుంచే విశాఖ అంటే ఒక ఎమోషన్ ఏర్పడింది రవికిషోర్ గారికి. అందుకే సగం పైన సినిమాలు వైజాగ్ లోనే ఉంటాయి. ఇక్కడ సినిమాకు ది బెస్ట్ అని నమ్ముతారు రవికిషోర్. విశాఖలో అందం మాత్రమే కాదు, వైజాగ్ అంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అని రవిగారి నమ్మకం. అందుకే నేను శైలజ సినిమా రవిగారి నమ్మకాన్ని నిలబెట్టింది. ఇక రెడ్ లాంటి థ్రిల్లింగ్ మూవీని సంక్రాంతి బరిలో నిలిపి సక్సెస్ అందుకున్నారు. ఈ కథ కూడా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లోనే నడుస్తుంది. సో వైజాగ్ స్రవంతి బ్యానర్ కి లక్కీ ఛామ్, అండ్ ఈ సక్సెస్ స్ట్రీక్ ఇలానే కంటిన్యూ చేయాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ స్రవంతి రవికిషోర్ గారు. సిద్ధార్థ్, ఆదిత్య ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు. డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్స్, డిఫరెంట్ డిఫరెంట్ వరల్డ్స్. అదన్నమాట గట్టిగా చప్పట్లు మా శ్రవంతి రవికిషోర్ గారికి. సార్, మీరు ఇలానే ఇంకా అద్భుతమైన సినిమాలు చేస్తుండాలి, మా వైజాగ్లో చేస్తుండాలి, ఇంకా అవి బ్లాక్ బస్టర్లు అవుతుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఆయన తరపు నుంచి నేను చెప్పేస్తున్నాను, వీ లవ్ యూ వైజాగ్. మీరు ఉన్నన్ని రోజులు ఇంకా మేము అద్భుతమైన సినిమాలు ఇలా చేస్తూనే ఉంటాము. అండ్ ఈరోజు రెడ్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుతున్నారు మన శ్రేయస్ మీడియా శ్రేయస్ శ్రీనివాస్ గారు. ఆయన చాలా తక్కువగా కనిపిస్తుంటారు, వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. ఇక్కడ రెడ్ అనే కాదు, శ్రేయస్ మీడియా ద్వారా ఎన్నో మూవీస్ ప్రీ రిలీజ్లని సక్సెస్లని మేము ఇక్కడ వైజాగ్లో చేయడం జరిగింది. సరైనోడు, అలా వైకుంఠపురంలో, అండ్ ఈరోజు రెడ్ మరి శ్రేయస్ మీడియా అని అంటే కేవలం మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ మాత్రమే కాదు, ప్రీ రిలీజ్లు మాత్రమే కాదు, మీ లైఫ్లో జరిగే అద్భుతమైన ఘట్టాలు ఏవైతే ఉంటాయో, పెళ్ళి అని, నేను చాలా దూరంగా ఉంటాను కదా వాటికి, పెళ్ళి, బర్త్డేస్ అని, అలాంటి లాంటివని అవి కూడా ఘనంగా అంటే ఒక సినిమా రేంజ్లో చేస్తారు. అండ్ వాళ్ళ గురించి ముఖ్యంగా ఒక ఏవి సిద్ధంగా ఉంది. సో శ్రేయస్ ఉత్సవ్ గురించి ఒక అద్భుతమైన ఏవి చూసేద్దాం. ఇలా కమతో కొలువైంది చూడరే
Yes, Shreyas Utsav, your event, our passion. So, అద్భుతమైన ఈవెంట్స్ ఇలాగే పెళ్లిళ్ళు చేస్తుండాలని మా శ్రీనివాస్ గారు ఎక్కడున్నా ఆయనకి ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, పిల్లలు సైలెంట్ అయిపోయారేంటి, రామ్ ఇస్ కమ్మింగ్ ఇట్ సిమ్స్ వెరీ మచ్ నియర్ బై. ఒక 4 నిమిషాలు మాత్రమే ఉంది నోవెటల్లో. ప్రస్తుతానికి అలా బీచ్ చూస్తూ మా వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తుంటారు, రావాలి రావాలి అని అనుకుంటున్నారు కావచ్చు. సో ఆయన వచ్చేస్తున్నారు. బట్ అంతకన్నా ముందు ఏమో ఏంటది, నువ్వే నువ్వే సరే. ఇక్కడ ఎంతమంది ప్రేమలో ఉన్నారు? లవ్, హూ ఇస్ ఇన్ లవ్? ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్స్, యూఆర్ ఇన్ లవ్? ఎంతమంది లవ్లో ఉన్నారో చేతులెత్తండి. లవ్ విత్ రామ్ ఓకే, ఎంతమంది నన్ను లవ్ చేస్తున్నారు? అయ్యో అయ్యో ఓకే. అండ్ ఎంతమంది పెళ్ళైన తర్వాత కూడా లవ్లో ఉన్నారు, వాళ్ళ హస్బెండ్స్తో వైఫ్స్తో, వేరే వాళ్ళతో కాదు పెళ్ళైన తర్వాత కూడా? ఆహా వెరీ గుడ్, మీ వైఫ్తో నువ్వు లవ్లో ఉన్నావు, అలానే మీరు లవ్డ్. అసలు లవ్ టాపిక్ ఎందుకు తీసానంటే, రెడ్ మూవీలో నువ్వే నువ్వే అనే ఒక అద్భుతమైన సాంగ్ ఉంది చూసారా, మెలడీ. అది చూసిన ప్రతిసారి ప్రేమలో పడాలి, ప్రేమిస్తూనే ఉండాలి అని అనిపిస్తుంది. కాబట్టి ఆ అద్భుతమైన సాంగ్ ఇంకొకసారి చూసేద్దాం, ప్రేమించుకుందాం. ఓకే ఓకే ఓకే, కెన్ వి హావ్ ది సాంగ్ ప్లీజ్? ముద్దుగా ఉన్నాడండి మా రామ్ చూడ్డానికి. అఫ్ కోర్స్ హీరోయిన్ చూసారు ఎవరైనా, అబ్బాయిలు చూసే ఉంటారు, నా కళ్ళు మాత్రం రామ్ వైపే ఉన్నాయి. ఇంత అద్భుతంగా వాళ్ళని చూపించిన వెరీ సీనియర్ సినిమాటోగ్రఫర్ సమీర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతేకాకుండా పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, మెలడీ బ్రహ్మ మణిశర్మ గారికి మరొక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ, మరి ఇప్పుడు ఇంకో అద్భుతమైన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసే టైం వచ్చేసింది. ఈ రెడ్ సినిమాలో ఒక మాస్ నంబర్తో మన ముందుకు వచ్చేస్తున్నారు బాబీ అండ్ సోము, లెట్స్ వెల్కమ్ దెమ్. దొబ్బై మంచి అంటూ ఓటి అసలుంటేగా, నంగి నంగి చూసే గండు పిల్లి లాంటి నీకు రంగులెన్ని చెప్పు. నీలో బల ఉన్న పూచోడు చేసేటివన్నీ చెప్పుకోవు నీకు నువ్వైనా, వేషాలు ఇంకా చాలు ఇంకైనా మంచోడి లాగా నువ్వు అంటే ఏంటో చెప్పేనా. ఎందుకంట రచ్చ
తొంగినేలా చూసా, నీతి ఎక్కడుంది చెప్పు, చూసి వద్దాం కాస్త. మారిపోతి న్యాయం నోటు రేటు మారే కొద్ది వెతక మాకు దాన్ని. అంతా తెలుసని అంటావు, తెలిసిందేదైనా అంతా కానే కాదు సంజోనా. లైఫ్ ఫేర్ కాదు అన్నావు, ఒకటి చుక్కోన ఎవడు మాటిచ్చాడు నీకైనా. వేసేనంట లోకం అంతా అంతేరే. ఊటకొక్క మాట ఊటకుళ్ళ వాడి బాట, నువ్వు మాత్రం కాదా చెత్త. నువ్వు నమ్మేవేగా నిజాలు, నీకెప్పుడైనా ఒప్పుకోవు ఉన్న నిజాన్ని. నాటకాలు వాడు జగారా, నీ యొక్క ముందు ఆపు కొంతైనా. అసలు తల ఏమి చూడరు, కిందికేసేస్తారు. అసలు సంక్రాంతి కదా, రీసెంట్గా కోడి పందెలు అవి ఇవన్నీ జరుగుతుంటాయి కదా, రెండు కోడి పుంజులు ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ. హౌ ఇంత ఎనర్జీ ఎట్లా ఇచ్చింది రామ్ సార్? ఎనర్జీ కూడా మాకు లోపలికి అయ్యింది. మాట్లాడుతూ కూడా స్టెప్. నీ పరిస్థితి ఏంటి అబ్బాయి? దేనివల్ల వచ్చింది మాకు ఇదంతా? డి తర్వాత సార్, సార్ వల్ల ఇక్కడ చేసి వచ్చింది దానివల్లే. ఎస్, సో నాన్న జాగ్రత్త, అప్పుడప్పుడు కొంచెం ఒళ్ళులో ఇంత బక్కగెట్లుంటారు మీరు డ్యాన్స్ వల్ల? డ్యాన్స్ వల్ల. మీరు కూడా ఇలా సన్నగా తయారవ్వాలంటే రోజు డ్యాన్స్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఇప్పుడు అనుకోవచ్చు నువ్వు చేయొచ్చు కదా ఫస్ట్, తగ్గచ్చు కదా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ మా సోముకి అండ్ బాబీకి గట్టిగా చప్పట్లు. మరి ఎస్, సెలబ్రేషన్స్ని కంటిన్యూ చేద్దాం. బిగ్ సి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ రెడ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పవర్డ్ బై పల్సెస్ గ్రీన్ మెట్రో డ్రీమ్ షెల్టర్స్ మీడియా పార్ట్నర్ బ్రోచిల్ అండ్ లైవ్ చూస్తున్నారు TV9 NTV మ్యూజిక్ ఇస్ అవుట్ ఆన్ లహరి అండ్ ఈవెంట్ ఇస్ బై శ్రేయస్ మీడియా, వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. మరి ఇందాక ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడుకున్నాం, మరి ఇప్పుడు క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకునే టైం వచ్చేసింది. కిషోర్ తిరుమల గారు ఒకటి కాదు రెండు కాదు నాన్ స్టాప్ మూడు సినిమాలు హ్యాట్రిక్ని అందజేశారు మన రామ్ పోతినేని గారికి. ముందుగా నేను శైలజ, తర్వాత ఉన్నది ఒకటే జిందగీ, మరి ఇప్పుడు రెడ్. ఈ కాంబినేషన్ ఇంత సక్సెస్ఫుల్ అంటే ఏమైంది నాకు కూడా చెప్పండి. వచ్చేసారా బాబోయ్? వచ్చేస్తున్నట్టున్నారు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సమక్షంలో మన కిషోర్ తిరుమల గారి గురించి ఒక స్పెషల్ ఏవి సిద్ధంగా ఉంది చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద ఆగండి నాకు కూడా మీ ఆతృత చూసి ఆగట్లేదు కాబట్టి ముందు నేను చూసిన తర్వాతనే ఏవి చూద్దాం. ఎక్కడ గివ్ ఇట్ అప్ ఫర్ ఉస్తాద్ ది ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని. బయట కార్ పార్కింగ్ జరుగుతున్నప్పుడే ఇంత ఎనర్జీ ఉంటే లైవ్ లో ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది? వస్తున్నారు అండ్ హియర్ వి హావ్ ద ఉస్తాద్.
అద్భుతమైన కలెక్షన్స్ తో సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసారు ది వన్ అండ్ ఓన్లీ ఎనర్జెటిక్ స్టార్ రేపో. అంతేకాకుండా ద వెరీ బ్యూటిఫుల్ మాల్విక శర్మ గారు ఇక్కడికి రావడం జరిగింది. హార్టీ వెల్కమ్ రామ్ గారు. వి లవ్ యు. ఎస్, మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు మేము ఇందాకటి వరకు, ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ ఇంకా డెఫినెట్లీ డబుల్ అవుద్ది. సో మా కిషోర్ తిరుమల గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, హార్టీ వెల్కమ్. ఎస్, సో ఇందాక మా కిషోర్ తిరుమల గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సార్ మీరు రామ్ గారి కాంబినేషన్ మూడు హ్యాట్రిక్ కాబట్టి మీ గురించి స్పెషల్గా ఒక ఏవీ సిద్ధంగా ఉంది, చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ది ఏవీ ఆఫ్ కిషోర్ తిరుమల గారు? తిరుమల కిషోర్ కథను చెప్పడంలో, ఎమోషన్స్ పండించడంలో ఆయన మాస్టర్. ముందు రైటర్గా సంతృప్తి వస్తే అప్పుడు ఆ కథని సూపర్ హిట్ చేయడానికి ప్రిపేర్ అవుతారు. అతనే రైటర్ అండ్ డైరెక్టర్ తిరుమల కిషోర్. నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నచ్చని విషయం ఏంటి? వాళ్ళందరూ తాగేసి నేను మాత్రం తాగకుండా వాళ్ళ టార్చర్ నేను భరించడం. మరి నచ్చింది? నేను మాత్రం తాగేసి వాళ్ళెవ్వరో తాగకుండా నా టార్చర్ వాళ్ళు భరించడం. థియేటర్స్ లో కలెక్షన్స్ కన్నా ఆడియన్స్ లో ఎమోషన్స్ ని టార్గెట్ చేస్తారు. తన హీరోలతో పాత్రలతో అందరినీ నవ్విస్తారు, ఏడిపిస్తారు, నిర్మాతని సేఫ్ చేస్తారు, దర్శకుడిగా విజయం సాధిస్తారు మన తిరుమల కిషోర్. ఆగు, నన్ను ఇంత లవ్ చేశానన్నా, ఇప్పుడు నేను రాకపోయి ఉంటే వెళ్ళిపోయేవాడివా? అసలు ఎలా అనిపిస్తుందని చేయాలి నీకు? నిన్ను చూడగానే కనెక్ట్ అయ్యి నువ్వు నా కోసమే పుట్టావని గట్టిగా అనిపించి ఉన్న పనులన్నీ మానుకుని నిన్ను ఇంప్రెస్ చేయటమే పనిగా పెట్టుకుని నిన్ను ఇంప్రెస్ చేసి నీకు నచ్చి నిన్ను నవ్వించి నువ్వు కూడా నన్ను లవ్ చేస్తావనే నమ్మకం కలిగేదాకా వెయిట్ చేసి తీరా ప్రపోజ్ చేస్తే, సారీ హరి ఐ లవ్ యూ బట్ ఐమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అని నీకు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ అర్థం కాని స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాక గడ్డం పెంచుకుని అటు ఇటు అయోమయంగా తిరుగుతున్న టైంలో నా అదృష్టం కొద్దీ నీకేదో పెద్ద సమస్య ఉందని తెలిసి వెంటనే బ్యాగ్ వేసుకుని మీ ఇంటికి వస్తే అక్కడ నిన్ను మీ నాన్నని దగ్గర చేయటమే మన లవ్కి సొల్యూషన్ అని అర్థమయ్యి నీ పెళ్లికి సంబంధించిన షాపింగ్లకు వచ్చి సంగీతులు పెట్టి వీడియోలు షూట్ చేసి సంబంధం లేనితో ఫైటింగ్లు చేసి ఒక పాయింట్లో అసలు నేను వచ్చింది నిన్ను పెళ్లి చేసుకోవడానికి లేక నీ పెళ్లి చేయటానికి అనే డౌట్ నాకే వచ్చి నా లవ్ మీద ఒకే ఒక నమ్మకంతో దాన్ని పక్కన పెట్టి మొత్తానికి మీ ఇద్దరిని దగ్గర చేస్తే మీరిద్దరు కలిసి నాకు హ్యాండ్ ఇచ్చి నువ్వు ఎవడ హ్యాండ్ ఓ పట్టుకుని వెళ్ళిపోతే నేను ఏమీ జరగనట్టు సైలెంట్గా వెళ్ళిపోయి ప్రేమ ఒక పువ్వు అది రాలిపోతే మళ్ళీ అతికించలేం, ప్రేమ ఒక త్యాగం మన లవర్ వెళ్ళిపోతే ఏం పేకలేం అంటూ ఫేస్బుక్లో వాట్సాప్లో ఏదో మెసేజ్లు పెట్టుకుంటూ బతికేస్తాననుకున్నావు బంగారం? మాక్సిమం మంచోడినే అంకుల్, కానీ అప్పుడప్పుడు మ్యాటర్ ఇలా సీరియస్ అయితేనే నా ప్రిపరేషన్లో నేను ఉంటాను. సంక్రాంతికి రెడ్ మూవీతో థ్రిల్లింగ్ సక్సెస్ కొట్టిన కిషోర్ గారికి మన విశాఖ నగరానికి ఒక అనుబంధం ఉంది. దర్శకుడిగా తొలి సినిమా కథ నేను శైలజ మన విశాఖలోనే. అందమైన విశాఖను మరింత అందంగా చూపిస్తూ హరికి శైలజ ప్రేమకి వారధిగా చేశారు. ఇక రెండో సినిమా ఉన్నది ఒకటే జిందగీ కథ బేస్ అంతా మన విశాఖనే. సముద్ర తీరంలో కెరటాలకు మళ్ళీ కిషోర్ గారి కథలో పాత్రలు ఎమోషన్స్ అన్నీ ఎగసిపడుతుంటాయి. ఇక ఈ సంక్రాంతి నాడు సక్సెస్ అందుకున్న రామ్ అండ్ కిషోర్ హ్యాట్రిక్ కాంబినేషన్ రెడ్ మూవీ కూడా మన వైజాగ్ లో నడిచిన కథనే. ఇలా కిషోర్ గారి కథలు పుట్టేది, సక్సెస్ వచ్చేది విశాఖతోనే కనెక్ట్ అయింది. అందుకే ఈరోజు సక్సెస్ సెలబ్రేషన్స్ కు టీం అంతా కలిసి మన విశాఖ వాసుల ముందు జరుపుకుంటున్నారు. I don't know.
కిషోర్ గారు, మీ రాబోయే సినిమాలు కూడా మా చుట్టూనే తీయాలి, కైలాసగిరి అంత పెద్ద సక్సెస్ లు కొట్టాలి. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. Yes, congratulations to Kishore Tirumala garu. Sir, hat-trick okay, fourth kosam kuda mem waiting. Endukante ee combination evergreen and Vizag lo kuda kachithanga shoot cheyali jaragali ani korukunnam. Enti ikkade unnadu, he is here only. అయ్యయ్యో అయ్యయ్యో. ఓకే ఓకే, మీరు ర్యాపో ర్యాపో అని అంత ముద్దుగా పిలుస్తున్నారు, వస్తారు, కొంతసేపట్లో మాట్లాడతారు, మీ అందరితో ఇంటరాక్ట్ అవుతారు. కానీ రామ్ గారు, మీరు ఇంతకుముందు రాకన్నా ముందు వాళ్ళతో వాళ్ళ దగ్గర వరకు వెళ్ళి మాట్లాడించామన్నమాట. మీ డైలాగ్స్ కొన్ని వాళ్ళ నోట్లో విన్నాము, పాటలు విన్నాము, లేడీస్ రెస్పాన్స్ కూడా దగ్గరుండి విన్నాము. కానీ అది మీరు వచ్చాక లైవ్లో ఇంకా బాగుంటుంది కాబట్టి ఓవర్ టు జీనియా. అయ్యయ్యో, రామ్ ఇస్ హియర్. వాట్ యు ఏం చెప్పాలని ఉంటుంది మీకు? ఏం చెప్పాలని తెలియట్లేదు అసలు. ఏం చెప్పాలి? లవ్ యు అత్తే, లవ్ యు రామ్, బాబు, లవ్ యు సో మచ్ రామ్. అమ్మ మాటలు రావట్లేదు, ఐ లవ్ యు. కాదు నాన్న, ఇందాక బానే డైలాగ్ చెప్పావు కదా, ఆ డైలాగ్ ఇంకోసారి చెప్పొచ్చుగా. పాట పాడాను. సరే పాట పాడు మళ్ళీ. ఉండిపో ఉండిపో చేతిలో గీతల, ఎప్పుడూ ఉండిపో పెదడిపై నవ్వులా. అంటే ఇక్కడే ఉండిపోతే కష్టం, షూటింగ్స్ కి అక్కడిక్కడ తిరగాలి కదా, కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ అబ్బాయిల వరకు కూడా వెళ్ళిపోదాము. ఒక్కొక్కడు ఉన్నారు రామ్ గారు, స్మార్ట్ శంకర్ ని మించిన స్మార్ట్నెస్, వాళ్ళ ఎనర్జీని చూస్తుంటే అసలు ఎనర్జెటిక్ స్టార్ కి అసలు సిసలైన ఫ్యాన్స్ అని అనిపించింది. ఎస్ జీనియా, అదిగో ర్యాపో అని ఒక అది పట్టుకున్నాడు కదా, ఆయనకి ఇవ్వ మైక్. ర్యాపో గారు ఇక్కడ ఉన్నారు, ఏం చెప్పాలను మీకు? He is taking anna, he is taking you here anna. Wow, rap anya, wow wow, unnadra chustunnara emana cheppandra mir kochu. Yeah, ippudu variki mir anna ramanna, nuvante super anna, nuvante pranam anna anu okka dialogue. చేపకు బొక్క పెట్టి అందులో పుల్ల పెట్టి కింద మంట పెట్టాపల్లి అనకాపల్లి అయిపోయింది, తినేసేయండి రా మైక్ ని, తినేసేయండి. అన్నా రామన్న, నువ్వు ఎంత కేక అన్న, నువ్వు ఇందాక కార్ లో వస్తే నీ సింప్లిసిటీ ఏముందన్న, ముగ్గురు మధ్యలో నువ్వు కూర్చున్నావన్నా, ఇందాక బండి మీద నేను లెగిసి మరి ర్యాలీకి వస్తున్నానన్న, అదన్నా నువ్వు అన్న, అది సింప్లిసిటీ అంటే అదే అన్న, చాలన్నా నువ్వు. బాబోయ్ ఈ ఫ్లో ఆగేలాగా లేదే. సరే నాన్న, ఉన్నారు, ఏం చెప్తారు మీరు? యా లేడీస్, ఐ లవ్ యు. అమ్మా ఇందాక డైలాగ్ చెప్పావు, బట్ ఐఎమ్ నాట్ లవ్ విత్ యు. ఐ లవ్ యూ మర్చిపోయింది టెన్షన్లో. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? వద్దు. సి ప్లీజ్, డిసిప్లిన్ మెయింటైన్ చేద్దాం మనము. ఇందాకటి వరకు సోషల్ డిస్టెన్సింగ్ బాగానే ఉండింది, కానీ హీ వుడ్ ఆల్సో రెస్పెక్ట్, మీరు మాట వింటే బాగుంటుంది. ఆయన వస్తారు, మాట్లాడతారు, ప్లీజ్ దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుకుంటూ. అదన్న మాట రెస్పాన్స్ మామూలుగా లేదు. మరి అవును భువన్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? డించాక్ డించాక్ పాడిద్దామా? ఎస్, సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా సాకేత్ అండ్ కీర్తన ఇప్పటివరకు అద్భుతంగా మీ అందరినీ పాడుతూ ఎంటర్టైన్ చేశారు, రామ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్నిటినీ. ఇప్పుడు రెడ్ మూవీలోని డించాక్ డించాక్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ సాకేత్ కొమాండూరి అలాంగ్ విత్ కీర్తన శర్మ. హలో సార్, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను, అంత రెస్పాన్స్ వస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్, ఇదంతా ఐ ఓ టు యూ. అండ్
మై స్పెషల్ 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 థ్యాంక్స్ దిమాగ్ ఖరాబ్కి నన్ను సెలెక్ట్ చేసి ఢిన్చక్కి కంటిన్యూ చేసిన మా మణి శర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎక్కడున్నా థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ సార్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సారీ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హ్యాట్రిక్ కాంబినేషన్ సార్ మీతో. సో ఇంకా నాకైతే మాటలు లేవు బికాస్ దిమాగ్ ఖరాబ్ ఒక రేంజ్లో దిమాగ్ ఖరాబ్ చేసేసింది అందరినీ. సరే ఢిన్చక్కి ఏం రెస్పాన్స్ తెలుసా సార్ అసలు థియేటర్స్లో కానీ ఎక్కడైనా త్రూ అవుట్. అండ్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ఎనర్జీ అండ్ మణి శర్మ గారు బ్యూటిఫుల్ సాంగ్ అండ్ కిషోర్ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా పాట స్టార్ట్ చేసేస్తాము. సార్ మీరు రాకముందు మామూలుగా లేదు ఇక్కడ ఎనర్జీ. మధ్యలో ఒకసారి మా సౌండ్ ఆగిపోయింది సార్ పాట పాడుతుంటే మధ్యలో సమ్ టెక్నికల్ గ్లిచ్ వల్ల. మేము పాట ఆపేయాలి న్యాయ ప్రకారం. యూజువలీ వీ డూ దట్. మేము పాట పాడము ఆపేస్తాం. అస్సలు వీళ్ళే ఇచ్చారు సార్ రిధమ్ బ్యాకింగ్ మొత్తం ఓం నమస్తే బోలోకి. మేము పాట ఆపలేదు. వీ కంటిన్యూడ్ ద సాంగ్ అండ్ దట్ షోస్ హౌ మచ్ వైజాగ్ లవ్స్ యూ సార్. అండ్ ఒకసారి గట్టిగా వైజాగ్ అది సార్ రాపో 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 సార్ ఆగరు సార్ ఆగరు. అబ్బే మేము చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాం మీరు ఇప్పుడే వచ్చారు కానీ 2 hours నుంచి ట్రైయింగ్ నో నో రిజల్ట్స్ సేమ్ రిజల్ట్. అండ్ హీ వి గో సార్ పాట స్టార్ట్ చేస్తే మాత్రం మళ్ళీ సైలెంట్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేస్తారు సార్ అది ఉంది మా డిసిప్లిన్ ఉంది మన ఫ్యాన్స్కి. అండ్ అదే నాన్న నాకు తెలుసు అదే చెప్పా కూల్. అండ్ అదన్నమాట మళ్ళీ సరే అక్కడ లేట్ అవుతుంది మనం ఎందుకు మనం టైం వేస్ట్ చేయకూడదు కదా. 3 2 1 గో రాపో రాపో గంపెడు వాసతో దాటిన వాకిలి మోసం చూస్తూ మీ మగాళ్ళంతా హిడిసిన ఫ్యామిలీ పోకుంటే బాధ అరే తిరి పొందే చచ్చిత అరే సెట్ అంతా మావోడున్నాడు సెటు చెత్తడు నీ కథ ఏడి ఎక్కడున్నాడు నా కళ్ళకు కనిపించమను నీ హీరోని కూహు సింత. ఇంగిలి ముద్దులంటే నేర్పిస్తానన్నాడు రొంబ రొంబ
నా వల్ల కాదని చందు చార్మినారు ముందు తాగించిండే మందు జగాలని చుట్టి మా వైజాగ్ వచ్చవ చిట్టి బాగుంటది సిటీ చూస్తావా చెమటే పట్టి లైట్ హౌస్ లాగా ఉంది బాస్ కట్అవుట్ రూపు పట్టి రౌండ్ వేసుతావు పట్నం సూపెట్టు చెండు లాగా మెత్తగా ఉంది పాపాని బొళ్ళు Thank you so much. Sir, thank you so much for the lovely song once again. Thank you, Mani Sharma Garu. Thank you, Kishore Garu. Thank you, Ram Garu. Idima second combination. Hat-trick combination kosam waiting. And alage Kasala Shyam Gariki in the beautiful lyrics rasinanduku thank you. ఎనకాలి శ్రీముఖి వచ్చి నిలబడింది కదా చాలా ఇంకా మాట్లాడి నిలపండి అని ఓకే అంటే ఆల్రెడీ రామ్ గారు మీకు ప్రామిస్ చేశారు థర్డ్ హ్యాట్రిక్ ఉండబోతుందని అవును నాన్న కొంచెంసేపు కూర్చోండ్రా మీ దండం పెడతాను వస్తారా అయిన పాపం ఇంపాసిబుల్ నువ్వు జరగని బాబోయ్ రామ్ గారు ఇది మరీ టూ మచ్ అండి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశాం కానీ మరీ ఇంతనా ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ప్రస్తుతానికి ఉన్న కోవిడ్ ప్రికాషన్స్ ఇవన్నీ తీసుకొని హాల్ ఇంత నిండిందని అనుకున్నారు మీరు రాకన్నా ముందు మన పోలీసులు వచ్చి కొంతమందిని ప్లీజ్ ఏం అనుకోకుండా వెళ్ళండి అని చెప్పడం జరిగింది అండ్ ముఖ్యంగా వైజాగ్లో ఉన్న పోలీస్ వాళ్ళందరికీ అండ్ ఏసీపీ ఎస్ఆర్ హర్షిత గారికి స్పెషల్ థ్యాంక్స్ ఈరోజు ఈ ఈవెంట్ ఇక్కడ ఇంత సక్సెస్ఫుల్లీ మేము సెలబ్రేట్ చేసుకున్నామంటే మీ సపోర్ట్ వల్లనే సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఒక్క మాట చెప్పి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నా అప్పటి నుంచి ఏంటది సార్ ఒక విషయం చెప్పాలి జనరల్గా ఏదైనా హిట్ సాంగ్ మాకు సింగర్స్కి పడిందంటే ఓ 10 షోస్లో అప్పటికే పాడేసి ఉంటాం సక్సెస్ మీట్ కంటే ముందు బికాజ్ అది హిట్ మాకు షోస్ ఉంటాయి పాడతాం సార్ షోసే లేవు సార్ ఈ కోవిడ్ రూల్స్ వల్ల ఎంత బాధగా ఉండిందంటే ఈ డించక్ ఇంత పెద్ద హిట్ అయింది ఎక్కడ పాడాలి ఈరోజు ఫుల్ సాంగ్ ఇలా పర్ఫామ్ చేస్తుంటే ఉంది సార్ కిక్ అది మీ ముందు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఫుల్ సాంగ్ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ వైజాగ్ థ్యాంక్ యూ శ్రీముఖి ఇంకెక్కువ టైం తీసుకుని హ్యాపీ థ్యాంక్ యూ సాకి థ్యాంక్ యూ కీర్తన అండ్ ఇలానే సక్సెస్ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతుండాలని కోరుకుంటూ ఒకటి కాదు రెండు కాదు కరెక్ట్గా 15 సంవత్సరాల క్రితం ఇదే సంక్రాంతికి దేవదాస్ రిలీజ్ అయ్యి 15 సంవత్సరాల అద్భుతమైన సక్సెస్ఫుల్ జర్నీ తర్వాత ఈ సంక్రాంతికి రెడ్తో బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేసారు రామ్ గారు అండ్ రెస్పాన్స్ కలెక్షన్స్ ఫస్ట్ డేకే అంతంటే తర్వాత ఇంకెలా ఉంటుందో మరి రామ్ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎనర్జెటిక్ స్టార్ ఉస్తాద్ ఇలాంటి ట్యాగ్స్ ఉన్నప్పటికీ ర్యాపో స్టెప్ ఇస్మార్ట్ శంకర్ ఏమో అంటున్నారు సార్ తెలియట్లేదు కానీ సో ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఈ ఎనర్జెటిక్ స్టార్ గురించి చూడ్డానికి అక్కడ అంత సింపుల్గా కూర్చుకుంటారు సింప్లిసిటీకి నిదర్శనం అని అంటాము కానీ మా గుండె నిండా ఉన్నంత ప్రేమని ఒక ఏవి రూపంలో మీ మాటలన్నీ కూడా ఒక ఏవి రూపంలో సిద్ధంగా ఉన్నాయి సో దీన్ని నేను ర్యాపో ఏవి అని అంటాను కెన్ వి హ్యావ్ ది ఏవి ఆఫ్ రాంపోతేని ర్యాపో ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ వర్సటాలిటీకి వాల్యుబుల్ యాక్టివ్ క్లాస్ మాస్ తేడా లేకుండా ఇటు ఫ్యామిలీ అటు యూత్ ఆడియన్స్ కు అందరికీ నచ్చే వన్ అండ్ ఓన్లీ యంగ్ స్టార్ రామ్ పోతినేని ంటూ పచ్చి బాలనే మనస్సు సొంత గూటిలో
దేవదాస్ టు ఇస్మార్ట్ శంకర్. ఈ 15 ఇయర్స్ జర్నీలో తాను ఎదుగుతూ తన పెర్ఫార్మెన్స్లో వేరియేషన్ చూపిస్తూ విజయ విహారం సాగిస్తున్న విలక్షణ హీరో రామ్ పోతినేని. కి రెడ్ మూవీతో వచ్చి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన రామ్ మరోసారి తన స్టోరీ సెలెక్షన్ లో కొత్తదనం ఏంటో చూపించారు. ఫస్ట్ టైం డబుల్ రోల్ చేశారు. అంతేనా, రెండు పాత్రల్లో రామ్ చూపించిన విలక్షణ నటన థియేటర్స్ లో ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి షాక్ అయ్యేలా చేసింది. ఇస్మార్ట్ శంకర్ లో డబుల్ దిమాగ్ తో అద్దరగొట్టిన రామ్ రెడ్ మూవీలో మాత్రం ఆదిత్య అండ్ సిద్ధార్థ్ పాత్రల్లో రెండు రకాల ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా పోషించి నటనలో తాను మిస్టర్ పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. సిద్ధార్థ్, ఆదిత్య ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు. డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్స్, డిఫరెంట్ డిఫరెంట్ వరల్డ్స్. ఇరవై ఏళ్లు నిండకుండానే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఈ 15 సంవత్సరాల జర్నీలో ప్రతిసారి అందరినీ విలక్షణంగా ఆకట్టుకుంటున్న రామ్ పోతినేని ఈ సంక్రాంతికి రెడ్ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్నందుకు హార్టీ కంగ్రాట్స్ అండ్ రాబోయే సినిమాలకు ఆల్ ది బెస్ట్. రామ్, వి లవ్ యూ. ఒకటా రెండో 15 సంవత్సరాల్లో ఇంత స్టార్డమ్, ఇంత ప్రేమ, మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ రామ్ గారు ఇంకా ఇలాంటి ఎన్నో సక్సెస్ఫుల్ ఇయర్స్ జరుపుకోవాలి, అందులో బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలి అని కోరుకుంటూ, బేసిక్గా ఏదైనా హీరో ఏవి అంటే ప్రతి హీరో ఏవి హీరోయిన్ ఏవి అబ్బాయి వాయిస్ ఓవర్ ఇస్తుంటారు, కానీ రామన్నం చూసి అమ్మాయి ఇస్తే బాగుండో అని అనిపిస్తుంది అలాంటి అందం. యానా వస్తారు వస్తారు, వచ్చి మాట్లాడతారు ఖచ్చితంగా. రామ్ గారు, వన్స్ అగైన్ వైజాగ్ సమక్షంలో కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 15 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ. ఇంకా మీరు చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటూ చాలా రోల్స్, సిద్ధార్థ్ ఆదిత్య మాకు ట్రిప్లెట్స్ అయినా ఓకే అండి, ఎంతమంది అయినా ఓకే, బట్ రామ్ కావాలంతే. సో ఒక్కసారి స్టేజ్ మీదకి డ్రీమ్ షెల్టర్స్ ఎండీ రవిశంకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాను. రవిశంకర్ గారు, so big c klm fashion mall keep loving more presents red blockbuster celebrations and powered by pulses green metro dream shelter media partner brochel and live chustunaru tv9 lo ntv lo music is out on lehri and event is by shreyas media south india's one and only movie promotional agency. so ravishankar garu mee support ellappudu maa heroalaki maa shreyas media ku untundi. so ee samakshanga ee vizag lo ram garu mundu em cheppalanukuntunnaru? రామ్ గారి గురించి ఏం చెప్పినా తక్కువే. చిన్న ఏజ్లో సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయ్యి చాలా ఎక్స్పీరియన్స్ హీరోలాగా చాలా ఎనర్జెటిక్గా ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్కి 100% న్యాయం చేసే హీరో ఎవరు? నాకు చాలా చాలా ఇష్టం, మీ అందరి ముందు చెప్తున్నాను. హీజ్ ఆల్సో నో నాన్ సెన్స్ హీరో, తన పని తను చేసుకెళ్తూ హైయెస్ట్ సక్సెస్ కొట్టినటువంటి రామ్ గారికి ఐ విష్ యూ గుడ్ లక్ ఫ్రమ్ డ్రీమ్ షెల్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలానే మీ సపోర్ట్ మా ప్రతి ఈవెంట్కి ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రవిశంకర్ గారికి. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఈరోజు నైట్ పడుకున్న తర్వాత కూడా రేపో 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 నిద్రలో కూడా రేపో. ఎస్, థ్యాంక్ యూ. కానీ పక్కనే అందమైన అమ్మాయి కూడా ఉంది, మాళవిక, మాళవిక శర్మ. ఇందాక నువ్వే నువ్వే సాంగ్లో అమ్మాయి గురించి ఎవరు పట్టించుకోవట్లేదేంటి సార్, వాట్ ఇస్ దిస్? ఎనీవేస్, సో మా మాళవిక వచ్చి అతి త్వరలో ఈ స్టేజ్ మీద మాట్లాడబోతుంది, మీ అందరినీ అడ్రస్ చేయబోతుంది. బట్ అంతకన్నా ముందు
రెడ్ సినిమాని మీరు బ్లాక్ బస్టర్ చేశారు థియేటర్స్లో, కానీ ఇప్పుడు ఇక్కడ ఒక రెడ్ ట్రైలర్ చూసేసి మరొక్కసారి ఫైనల్ షాట్ ఉంటుంది సార్. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కాబట్టి కెన్ వి హావ్ ది ట్రైలర్ ఆఫ్ రెడ్ మూవీ. ఒక అమ్మాయితో కొంతకాలం ట్రావెల్ అయ్యాక తను మనకి కరెక్టా కాదా అన్న డెసిషన్కి వస్తాం, లేదా డెసిషన్ తీసుకోవడం కోసం ట్రావెల్ అవుతాం. కానీ తన విషయంలో రెండూ కాదు. తను చూసిన ఫస్ట్ మూమెంటే తెలిసిపోయింది, షీఈస్ మై డెస్టినేషన్. పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ అంతా సెట్ అయిపోయింది అనుకున్నాను, కానీ అదే టైంలో నా లైఫ్లో సార్ మొన్న కేసులో జైలుకి వెళ్ళాల్సింది మేడం. ఆదిత్య గడి ఒక లాపాయింట్ చెప్పి తప్పించాడు. ఇంటర్ వరకే చదువుకున్నోడికి లా గురించి అంతలా ఎలా తెలుస్తుంది? అడిగాను మేడం. ఇలా అవతల వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి అలవాటు ఈ మనుషులకి ఎప్పుడు పోద్దో అన్నాడు మేడం. వాడికి ఉన్న తెలివితేటలకి సగం సిటీని తూకమే సమ్మయ్య గడు. ఏం చేస్తాం, వాడికో వీక్నెస్. నా లైఫ్ డిస్టర్బ్ చేయడం కోసం వాడు ఎంత దూరం అయినా వెళ్తాడో నాకు తెలుసు. చిన్న పాయింట్ ఏదో మిస్ అవుతున్నాం పైన. కళ్ళ ముందే తిరుగుతున్నట్టుంది కానీ కనపడట్లేదు. పైగా కనిపిస్తున్నాను సాఫ్ట్ ఏం కాదాడు. తినే ఫోర్క్తో అక్కడ చీఫ్ డాక్టర్ గొంతులో కస్సా కస్సా పొడిస్తే అసలేను అంటే నాకు మంట. తప్పు చేశావురా, ఈసారి మంట మామూలుగా లేదు. ఏంటి అక్కడ? మాట్లాడింది. బట్ ఏముందబ్బా ట్రైలర్, ఆ ట్రైలర్ కంటే ఎక్కువ కూడా మీరు సినిమాకి ఇస్తున్న రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అంటే సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినప్పటికీ రెడ్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ కానీ, రెడ్కి మీరు ఇచ్చిన కలెక్షన్స్ కానీ, రామ్ కానీ, ఆ సినిమా టీం కానీ, మేమందరం కానీ ఎవ్వరూ మర్చిపోము. బికాజ్ 2020 తర్వాత ఒక చాలా గ్యాప్ థియేటర్స్కు వచ్చి రిలీజ్ అయిన సినిమా ఇది. వాళ్ళు నన్ను చంపేస్తున్నారు అప్పటి నుంచి స్టెప్ చేయించమని మీతోటి. ఓకే ఓకే, అదే అర్థమైంది నాకు. కానీ ఇప్పుడు ద బ్యూటిఫుల్ మాళవిక శర్మ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకున్నాము. కెన్ వి హావ్ మాళవిక శర్మ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు, నివేత పేదరాజ్, అమృత అయ్యర్ అండ్ మాళవిక శర్మ. ఈ ముగ్గురు హీరోయిన్స్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. సో మాళవిక గారు బాగున్నారా? ఎస్. మొన్న సుమక్క చెప్పడం జరిగింది ప్రీ రిలీజ్లో కొంచెం ఎక్కువగా మాట్లాడారని. మరి ఇప్పుడు ఎంతసేపు మాట్లాడతారో, సక్సెస్ సెలబ్రేషన్స్ కాబట్టి. బై ద వే, మీ సమక్షంలో ఇక్కడ వైజాగ్ ఏసీపీ గారు కూడా, మా ఎస్ఆర్ హర్షిత గారు, మీ సపోర్ట్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. అందరికీ నమస్కారం. హాయ్ వైజాగ్. I would like to extend a big thank you to everyone who has made this possible. And yeah, so it takes a lot of effort and teamwork to make a film successful, and every department, every person has to give their best to make a film hit. So I would like to congratulate the entire team of Red, and a very big thank you to all the audience for all the love and support for Shravanti Movies. Shravanti Movies, I'm glad that I got to work under this banner, and I hope
that I'll get to work with them again and the entire team, Kishore sir, Ram. Kishore sir, because of you, people have started calling me by the name of Mahima. Thank you so much. And Ram, I have become your huge fan after watching Red. I think you have killed it. And I'm really saying this from my heart that I'm your fan after watching Red. So thank you everyone for giving me this chance to be a part of Red. And for the audience who haven't watched Red yet, please go and watch our film. Thank you. Thank you so much, Malvika garu. Inka adbhutamaina cinemalu meer cheyalani korukuntu. You should be very successful in your journey. Thank you. Wishing you congratulations once again. Gattiga chappatlu ma Mahima Malvika Sharma ki. Yes, so Red movie success celebrations lo bhaganga fans aithe meer non stop energy chupistunnaru, okay? కానీ వాళ్ళు ఏదో మూడు క్వశ్చన్లు అడగాలనుకున్నారంట. మూడే మూడు క్వశ్చన్లు, ఏం అడుగుతారో ఏంటో నాకు తెలియదు, బట్ దే ఆర్ డిమాండింగ్ సమ్ ఆన్సర్స్ సార్. సో అవకాశం ఇస్తున్నాము, మూడే మూడు క్వశ్చన్లు, మూడే మూడు ఆన్సర్లు. ఓవర్ టు యూ ఖాన్ పాప, వేర్ ఆర్ యూ? హియర్. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో ద ఫస్ట్ క్వశ్చన్, మీ పేరు? యోగిత. మీరు ఏం అడుగుతారు? క్వశ్చన్, రామ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? చాలా సార్లు అడిగా, పెళ్లి చేసుకుంటారు. రామ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంట? వద్దా పెళ్ళి, వద్దా, ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అర్థం కాలేదు రామ్, ఏం క్వాలిటీస్ ఉండాలి ఆ అమ్మాయికి? ఇంకేం అడుగుతావు? ఏం క్వాలిటీస్ ఉండాలంట అమ్మాయికి? పెళ్ళి అనేది మన చేతిలో ఉండదు, జరిగాక మన చేతిలో ఏది ఉండదు. సో క్వాలిటీస్ అంట, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంట అమ్మాయిలో? ఎలాంటి క్వాలిటీస్? యా, నా ఫ్యాన్స్ కన్నా ఎక్కువ ప్రేమించాలి, అందుకనే దొరకట్ల. ఓకే, సరే, పెళ్లి గురించి అడగకండి. ఆయన బ్యాచులర్గా ఉంటే మాలాంటి ఆడవాళ్ళు ఇంకా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కాబట్టి, కదా కదా. సి, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. అన్నా అన్నా ఒకసారి చూడన్నా నన్ను వెనకాతల. చూస్తాడు అన్నా. ఐ లవ్ యూ సో మచ్ అన్న. నీకు గుర్తుందో లేదో, హలుగురు ప్రేమ కోసమే సక్సెస్ మీట్లో నిన్ను వేసి నలిపిస్తున్నందుకు బాడీ గార్డ్ చేయి తీరా అంటే పోరా అన్నావు నువ్వు బాడీ గార్డ్కి. నీ డై హార్డ్ ఫ్యాన్ అన్న. ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. నువ్వు సింగిల్ రోల్ చేసావు, డబుల్ రోల్ చేసావు, డబుల్ రోల్లో నీ నటన విశ్వరూపం చూపించావు, బట్ ఐ హ్యావ్ అ క్వశ్చన్. నువ్వు దశావతారం చూసి, దశావతారం లాంటి రోల్స్ చేసి అసలైన నటన విశ్వరూపం చేస్తానని నాకు ప్రామిస్ చేయన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జీవిత కాలంలో నాకు ఒక్కటే ఆశ, నాకు ఒక్క సెల్ఫీ కావాలి నీతో, ఇప్పుడే ఇస్తావా? ప్లీజ్ ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. మరి ఓవర్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. మీ పేరు? నా పేరు తులసి. హాయ్ రామ్ గారు. హలో అండి, చెప్పండి చెప్పండి చెప్పండి. చూస్తున్నా ఇక్కడే, ఇదిగో చూస్తున్నా. అడగండి క్వశ్చన్. హాయ్ రామ్ గారు, ఒక టఫ్ క్వశ్చన్ మీకు. మీరు మల్టీ స్టారర్ మూవీ ఎవరితో చేస్తారో చెప్పాలి ఇప్పుడు. ఒకటి రామ్ చరణ్, రెండు ప్రభాస్, మూడు బన్నీ గారు, ఎవరో చెప్పాలి. అసలే మల్టీ స్టార్ అంటున్నారు, అందరితో చేస్తానో ప్రాబ్లమా? ప్రాబ్లం లేదు. అసలు యాక్చువల్లీ మా రామ్ గారికి మల్టీ స్టారర్స్ అవసరం లేదు, మీరే 12 రోల్స్, ట్రిపుల్ రోల్స్ చేసుకున్న తర్వాత. లేదు సార్, మాకు మల్టీ స్టారర్ మూవీ కావాలి. అందరితో చేస్తారంట, రామ్ చరణ్తో చేస్తారంట, ప్రభాస్ గారితో చేస్తారంట, అందరితో. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా క్వశ్చన్స్ తీసుకోవాలని ఉంది, బట్ కొన్ని కొన్ని కారణాల వల్ల తీసుకోలేకపోతున్నాం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ రామ్ గారు. మరి హ్యాట్రిక్ని అందజేసిన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కిషోర్ తిరుమల గారు ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి వచ్చేసి మాట్లాడవలసిందిగా కోరుకున్నాము. కెన్ వీ హ్యావ్ వైజాగ్తో ఎంతో పరిచయం ఉన్న, ఇష్టం ఉన్న కిషోర్ తిరుమల గారు?
అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన మీడియా వారికి, రామ్ గారు అభిమానులకి, ఈ సక్సెస్ఫుల్ ఈవెంట్ని సహకరించిన గవర్నమెంట్ ఆఫీషియల్స్కి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్న మీ అభిమానులకి, మీ హృదయాలకి హృదయపూర్వక ధన్యవాదాలు. వైజాగ్కి నాకు ఎమోషనల్ బాండింగ్ ఉంది. 3 ఫిలిమ్స్ చేశాను. సినిమా షూటింగ్కే కాదు స్క్రిప్టింగ్ కూడా నేను వైజాగ్గా వస్తాను, ఎందుకంటే సమ్ కనెక్షన్ ఉంది. సినిమాకి సహాయపడిన చాలా మంచి మంచి మాటలన్నీ ఇక్కడ పుట్టినవే, ఇక్కడ సముద్రం ముందు కూర్చొని రాసిన మాటలే. సో ఐ హావ్ వెరీ స్పెషల్ కనెక్షన్ విత్ వైజాగ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, ఆర్డర్ సెట్ అవ్వట్లే. రెడ్ ఈరోజు ఇంత సక్సెస్ ఉందంటే అతి ముఖ్యమైన కారణం రామ్ గారు. ఆ మాస్ క్యారెక్టర్ థియేటర్లో చూస్తుంటే ఆ కనెక్షన్ కానీ, జనాలు ఎంజాయ్ చేస్తున్న తీరు అసలు మాటల్లో చెప్పలేను. ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ సార్. అందరి ముందు 15 ఇయర్స్ సందర్భంగా వీఆర్ లైక్ ఫ్యామిలీ. కంగ్రాచులేషన్ సార్, యువర్ హార్డ్ వర్క్ అందరి ముందు చెప్పాలంటే ఒకలా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతిని ఇలా కంటిన్యూ చేయండి రెడ్తో. థ్యాంక్ యూ సార్. మీరు తక్కువ మాట్లాడతారని తెలుసు, మీ పని ఎక్కువ మాట్లాడుతుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇంకా చాలా సినిమాలు చేయాల్సిందిగా కోరుకుంటూ, కృష్ణపోతినేని గారు మీరు చాలా తక్కువ మాట్లాడతారని తెలుసు కానీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అంతే సార్, కంగ్రాచులేషన్స్. ఇంకా చాలా సక్సెస్లు చూడాలని కోరుకుంటూ, మరి రామ్ గారి డైలాగ్స్ మీ అందరి నోటు విన్నాము కానీ ఆయన డైలాగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూడాలని, ఆ ఎనర్జీ ఇంకొంచెం పెంచాలని నాకు అనిపిస్తుంది. కాబట్టి కెన్ వీ హ్యావ్ అ డైలాగ్ ప్రోమో ఆఫ్ రామ్ పోతినేని రాపో. పైగా అనిపిస్తున్నాను సాఫ్ట్ ఏం కాదాడు, తినే ఫోర్క్తో అక్కడ చీఫ్ డాక్టర్ గొంతులో కస్సా కస్సా పొడిస్తే ఏంటి అక్కడ. ఒక అమ్మాయితో కొంతకాలం ట్రావెల్ అయ్యాక తను మనకి కరెక్టా కాదా అన్న డెసిషన్కి వస్తాం, లేదా డెసిషన్ తీసుకోవడం కోసం ట్రావెల్ అవుతాం. కానీ తన విషయంలో రెండూ కాదు. తను చూసిన ఫస్ట్ మూమెంటే తెలిసిపోయింది, షీఈస్ మై డెస్టినేషన్. 3 రోజులుగా కోల్కతాలో భారీ వర్షాలని న్యూస్లో విన్న దగ్గర నుంచి చాలా భయం వేసింది. మీరు అసలే పైలట్ కదా? చెప్పింది అబద్ధం అని తెలుసుకుంటే డబ్బులు ఎందుకు ఇచ్చా? మీ అబద్ధం వినిపించింది, మీ అవసరం కనిపించింది. మా అమ్మ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అవసరం అని ఎవరిని హెల్ప్ అడిగితే చాలు, మా అమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించేది కాదు. అదన్నమాట. సో మరొకసారి అందరికీ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ సక్సెస్ఫుల్. సో రామ్ పోతినేని గారిని స్టేజ్ మీదకి చూసే టైం వచ్చేసింది, పిలుస్తాం సార్, రావద్దు మీరు అప్పుడే. బాగా చూసుకోండి, అద్భుతంగా ఉన్నారు వైట్ టీషర్ట్ అండ్ డెనిమ్స్లో. సో ముందుగా మా కృష్ణ పోతినేని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము, మాట్లాడడానికి కాదు సార్, ఫర్ అ గ్రూప్ పిక్చర్. ఎస్, కంగ్రాచులేషన్స్ మా ప్రొడ్యూసర్ గారికి, కలెక్షన్స్ ఇంకా బాగుండాలని కోరుకుంటూ. మరి ఇప్పుడు కెన్ ఐ హ్యావ్ కిషోర్ తిరుమల గారు ఆన్ స్టేజ్, ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం హ్యాట్రిక్, మళ్ళీ దాని తర్వాత ఇంకో 4వ సినిమా కూడా రావాలని కోరుకుంటూ. ద బ్యూటిఫుల్ మాళవిక శర్మ మహిమని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము, నివేతాని అండ్ అలాగే మా అమృతాన్ని కూడా ఒక్కసారి ఇలా గుర్తెచ్చుకుంటూ హాయ్ చెప్తూ. డ్రీమ్ షెల్టర్స్ రవిశంకర్ గారు MD, మీరు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. డిస్ట్రిబ్యూటర్ సుబ్బయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. సాకేత్ కీర్తన ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. అండ్ మా మేనేజర్, మా ముద్దుల మేనేజర్ శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. PRO పులగం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. సార్ మా స్కూల్లో తెలియట్లేదు, BVS రవి గారు మీరేనా కాదా? పులగం గారా? ఓకే, ఎస్, ఏంటో. ఓకే, అందరు వచ్చేసారా? ఇప్పుడు స్లో మోషన్లో మన ముందుకి అద్భుతమైన ఎంట్రీ ఇవ్వడానికి రెడ్ వన్ అండ్ ఓన్లీ ఉస్తాద్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని. రవిశంకర్
కోరుతున్నాము మా ఎనర్జెటిక్ స్టార్ కి. ముందుగా టీం అందరూ కలిసి ఒక గ్రూప్ పిక్చర్ దిగవలసిందిగా కోరుకున్నాము. సెలబ్రేటింగ్ ద సక్సెస్ ఆఫ్ రెడ్ ఇన్ వైజాగ్ బిగ్ సి అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ రెడ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కో పవర్డ్ బై పల్సెస్ గ్రీన్ మెట్రో డ్రీమ్ షెల్టర్స్ మీడియా పార్ట్నర్ బ్రోచిల్ మ్యూజిక్ ఇస్ అవుట్ ఆన్ లెహరి లైవ్ చూస్తున్నారు టీవీ 9 లో అండ్ ఎన్టీవీ లో అండ్ ఈవెంట్ ఇస్ బై ట్రేస్ మీడియా వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ కుర్మాని అండ్ ఆ అమ్మాయిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. కేవలం ఒక గంటలో రామ్ గారి మీద ఉన్న ప్రేమతో చార్కోల్తో ఒక అద్భుతమైన పెయింటింగ్ వేయడం జరిగింది. దట్ ఇస్ ద లవ్. ఇలా ఎంతో మంది వేస్తుంటారు, బట్ మీ వరకు రీచ్ అయ్యి ఇస్తున్నారు అని అంటే మామూలు విషయం కాదు. వావ్. ఇప్పుడు మన ఇస్మార్ట్ శంకర్, మన రెడ్ మన సిద్ధార్థ్ ఆదిత్య అందరు మాట్లాడబోతున్నారు అన్నమాట. సిద్ధార్థ్ మాట్లాడతాడా ఆదిత్య మాట్లాడతాడా తెలియదు, కానీ ఓవర్ టు ది ఉస్తాద్ ది ఎనర్జెటిక్ స్టార్ రామ్. చూస్తున్నా చూస్తున్నా, ఏది ఉంచుకోను మొత్తం తిరిగిచ్చేస్తా. ముందుగా ఈవెంట్ని ఇంత బాగా అరేంజ్ చేసిన శ్రేయస్ మీడియాకి, ఇక్కడ బాగా హెల్ప్ చేసిన ఏసీబీ గారికి, ఇక్కడ వచ్చేసిన మీడియా వారికి, టీవీలో చూసిన ప్రేక్షకులందరికీ, మై డియరెస్ట్ 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 ఫ్యాన్స్ అందరికీ హాయ్. వైజాగ్ ఎలా ఉన్నారు? వైజాగ్ అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చినట్టున్నారు. ముందుగా మేము యాక్చువల్లీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీసామండి, అంటే ట్విస్ట్లు అయినవి చాలా ఉంటాయి, కానీ సినిమాల ట్విస్ట్ల కన్నా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. అదేంటంటే సినిమా రిలీజ్ అప్పుడు అందరూ సస్పెన్స్గా ఉన్నాం, నెక్స్ట్ ఏం జరుగుతుంది, రిలీజు ఆడియన్స్ ఏమంటారు, రివ్యూస్ ఏమొస్తాయని. కట్ చేస్తే మార్నింగ్ షోకి ఏం ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళారో తెలియదు, కానీ రివ్యూస్ అన్నీ ఓకే కొంచెం మిక్స్డ్గా వచ్చినాయి. సరే అనుకుంటే నెమ్మది నెమ్మదిగా సాయంత్రం కల్లా ట్విస్ట్ ఒకటి వచ్చింది. మొత్తం ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా వచ్చేసిన తర్వాత టాక్ మళ్ళీ నెమ్మదిగా మారిపోతుంది. దాని తర్వాత బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే అసలు కలెక్షన్స్, మీరందరూ అసలు ఏం చేస్తున్నారో తెలియదు కానీ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ ట్విస్ట్ అంటే ఇదే, బిగ్గెస్ట్ థ్రిల్ ఇదే, రోజు రోజుకి పెరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ సచ్ ఎ బిగ్ హిట్. ఏదేది ఫస్ట్ ఫస్ట్ నాలుగు సార్లు లవ్ యూ లవ్. సో యా, ఈ సినిమాకి మేమందరం చాలా కష్టపడ్డాం అండ్ చాలా ఇష్టపడి చేసాం. సో అందరూ ఇంత బాగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. లాస్ట్ వెళ్ళే ముందు చెప్తా, డైలాగ్ వెళ్ళే ముందు చెప్తా, అండ్ ఈ సినిమా ఇంత బాగా రావటానికి కారణం కిషోర్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్. మన గురించి మనం మాట్లాడుకోవడం కొంచెం నాకు వాకొట్టుకుని ఉంది. అండ్ మణిగారు హెస్ బీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్. నాకు ఇష్మాట్ అప్పుడు ముందు నుంచి కనెక్ట్ అయ్యారు బాగా, అండ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతానే ఉంటుంది కాంబినేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మాల్విక, యూ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, టాలీవుడ్స్ న్యూ క్రష్ అంటున్నారు. సో ఆల్ ద బెస్ట్. అండ్ సాకేత్ అండ్ కీర్తన, లుకింగ్ ఫార్వర్డ్ యువర్ లవ్లీ కాంబినేషన్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీముఖి, యువ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ కంపేరింగ్, వీళ్ళని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ రామ్ గారు, కంగ్రాచులేషన్స్. అండ్ మై ఫ్యాన్స్, నన్ను
కరెక్ట్గా 15 ఇయర్స్ బ్యాక్ ఇదే సంక్రాంతికి దేవదాస్తో వచ్చా. 15 ఇయర్స్ అయిపోయింది. ఈ 15 ఏళ్ళు చాలామంది అడుగుతూ ఉండేవారు మీకు కాంపిటీషన్ ఎవరు ఇండస్ట్రీలో, కాంపిటీషన్ ఎవరు ఇండస్ట్రీలో అని. ఏమంటే నేను ఎప్పుడు కాంపిటీషన్ నాకు ఫస్ట్ నుంచి ఎవరితో ఏం పెట్టుకొని నా గోల్ నాదే అంటూ ఉంటా. కానీ 15 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం నాకు కాంపిటీషన్ ఎవరో అర్థమైంది. ఇక్కడ నుంచి 15 ఇయర్స్ దాకా ఇప్పుడు దాకా ఉన్నది వేరు, ఇప్పటి నుంచి వేరు, ఇప్పటి నుంచి మీరా నేనా అనేది చూపిస్తా. మీరు చూపించే ప్రేమ ఎక్కువ, స్క్రీన్ మీద నేను మీకు చూపించే ప్రేమ ఎక్కువ అనేది ఇప్పటి నుంచి చూపిస్తా. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మర్చిపోను, కాంపిటీషన్ చాలా సీరియస్గా తీసుకుంటా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ సో మచ్. అండ్ డైలాగ్ అన్నారు, ఏ డైలాగ్ చెప్పాలి? ఇస్మాట్లా మంటం మామూలుగా లేదు. ఓకే, ఇటు పక్కన రెడ్, ఇటు పక్కన ఇస్మాట్, రెండు చెప్పేస్తా. మార్ ముంతా చోడ్ చింత. ఈసారి మంటం మామూలుగా లేదు. థ్యాంక్ యూ వైజాగ్, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్యాన్స్ అందరికీ. అండ్ సోము అండ్ బాబీ, ఇప్పటివరకు మీరు రాకన్నా ముందు మీ డ్యుయల్ రోల్కి సంబంధించి 2 పర్ఫార్మెన్సెస్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీ ఎనర్జీని మ్యాచ్ చేసే ప్రయత్నం చేశారు అండ్ చేశారు. ఎస్ ర్యాపో అది ఇస్తావా? ఎనీవేస్, మరొకసారి కిషోర్ తిరుమల గారికి, ప్రొడ్యూసర్ కృష్ణ గారికి, రవికిషోర్ గారికి, రామ్కి, మాల్వికకి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ సెలబ్రేషన్స్ చేయాలనంటే కేక్ ఉండాలి కదా. సో కెన్ యూ హ్యావ్ ద కేక్ ఫర్ సెలబ్రేషన్స్? Celebrating the success of Red Movie in Vizag. మరొక సారి క్యాస్ట్ అండ్ క్రూ అందరికి అండ్ అలాగే రామ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, రెడ్ ఇస్ రైట్ నౌ ఇన్ థియేటర్స్. దీన్ని ఇంకా మీరు ఆదరించి ప్రేమించి ఇంకా కలెక్షన్స్ వైజ్, ప్రేమ వైజ్ సక్సెస్ఫుల్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వైజాగ్, లవ్ యూ. గుంజుతుంటే చేను